ఈరోజు ఈ లైవ్ పెట్టాలని చెప్పిన ఆలోచన రావడానికి కారణం, గత 8 నెలల నుంచి చాలా రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కానీ కార్యకర్తలు కానీ చివరికి నాయకులు కూడా పవన్ కళ్యాణ్ గారి దగ్గర పార్టీలో ఇంట్రెస్ట్గా చేరిన నాయకులు కూడా మానసికంగా ఎంత వ్యధ చెందారు, ఎవరి వల్ల చెందారు, ఎందుకు బాధపడ్డారు అనే దాని మీద ఎంతో బాధపడుతూ మేము కూడా అందులో ఒక ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాం. ఈ నిర్ణయం తీసుకోవడానికి బలమైన కారణం ఫేస్బుక్ లైవ్ వెళ్ళడానికి కారణం ఆయన కలవచ్చు, కలిసి సమస్య చెప్పచ్చు. ఈ లైవ్ పెట్టడానికి కారణం కూడా నేను చెప్తాను. దానికి ముందు ఒకసారి మనం 2 నిమిషాలు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుకుందాం. అన్నయ్య పవన్ కళ్యాణ్ ఒక మదర్ తెలిస్తా, ఓ భగత్ సింగ్, ఓ సర్దార్ వల్లభాయ్ పటేల్, ఇన్ని గుణాలు ఒక అబ్దుల్ కలాం గారు కూడా, ఆయన ఎందుకంటే ఆయన ఒక మంచి జ్ఞాని మేధావి కూడా, ఇంతమంది కలిసి ఒక మిక్సీ వేస్తే పవన్ కళ్యాణ్ ఆయన ఒక దమ్ము, ఏదైనా సరే ఒక పని చేయాలంటే దమ్ముగా చేయగలుగుతాం, ధైర్యంగా చేయగలుగుతాం. ఒక సమస్యను పట్టుకుంటే దాన్ని తీర్చేదాకా నిజాయితీగా నిబద్ధతో ముందుకెళ్ళగలుగుతారు, ఆ సమస్య పరిష్కారం కూడా తీసుకురాగలరు. అది ఈరోజు కాదు, గత 5 సంవత్సరాలు గత ప్రభుత్వంలోనూ జరిగింది, ఈ ప్రభుత్వంలో కూడా. ఉదాహరణకి నిన్న సుగాలి ప్రీతి విషయంలో ఆయన మరుగురు పడిపోయి ఒక కుటుంబం, ఒక విద్యార్థికి జరిగిన అన్యాయాన్ని సూటిగా ప్రశ్నించి ఆ జిల్లా పర్యటనకి వెళ్తే, వారం రోజులు తిరగకముందు ఆ జిల్లాకి స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వెళ్ళి ఆ సమస్య పరిష్కారం ఏర్పరచారు. ఇది చాలా గర్వంగా, ఆయన అభిమానం చాలా గర్వంగా చెప్పుకుంటాం. అన్ని మంచి గుణాలు ఉన్నాయి. అదే నడవడిక మేమందరం ఆయన నుంచి 8 సంవత్సరాల నుంచి నేర్చుకున్నాం. నేను అంటే ఎందుకు చెప్తున్నాం అంటే, మేము అనేది చెప్తున్నాం అంటే, గుంటూరు జిల్లాలో ఒక బండెడ్డి చెందే కాదు, రాష్ట్రంలో 13 జిల్లాలు ఇటు పక్కన కానీ అటు తెలంగాణలో కానీ ఎంతమంది ఆయనకి కోట్లాది మంది అభిమానులు, కానీ మాకంటూ మేము ఒక టీంగా ముందు నుంచి ఉన్నాం కాబట్టి వారంలో నేను కొంతమంది చెప్పగలుగుతాను. ఉదాహరణకి కర్నూలు జిల్లాలో వరుణ్, చల్లారు వరుణ్, టోనీ రాష్ట్ర అభిమాన సంఘం అధ్యక్షుడు టోనీ బాబు, నెల్లూరు, గుంటూరు జిల్లా నేను, మన ప్రకాశం జిల్లా, ప్రకాశం జిల్లా వంశీ, చీకటి వంశీ, అలానే మన వైజాగ్కి సతీష్, ఇలా కడప శివ, ఇట్లా చెప్పుకుంటుపోతే చాలామంది ఉన్నారండి. అయితే మేమందరం ఒక ఐక్యతతో ఒక టీం ఏర్పాటు చేసుకొని ఆయన అన్నయ్య భావాలను కానీ అన్నయ్య యొక్క విధానాలని ఇప్పుడు కాదు, మార్చి 14 ఆయన పార్టీ ఎప్పుడైతే ఆవిష్కరించారో ఆ రోజు నుంచి ప్రజా పోరాటాలు చేస్తా ఉన్నాం ఈరోజు వరకు, స్టిల్ ఈరోజు వరకు. అయితే ఇలాంటి వ్యక్తులని కించపరిచే మాటలు మాట్లాడితే ఎవరు భరించగలుగుతారు, అవమానాలని ఎవరు సహించగలుగుతారు? అంత గొప్ప వ్యక్తి అభిమానులుగా మేము ఉన్నాం, ఏ రోజు ఇందులో ఉన్న వ్యక్తులు మేమెవరం కూడా పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి, అన్నయ్య మాకు మీరు పార్టీ పెట్టారు కదా, మా పదవులు ఇస్తారా అని అడిగిన పాపాను పోలే ఈరోజు. ఎందుకంటే పదవులకు మేము చాలా దూరంగా ఉంటాం. మా ఎయిమ్, మా గోల్ పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వాలి, అది చూసుకోవాలని చెప్పిన తపన తప్ప బండ్రెడ్డి చందు ఎమ్మెల్యే అవ్వాలి, కార్పొరేటర్ అవ్వాలి, సర్పంచ్ అవ్వాలి, లేకపోతే వరుణ్ ఎమ్మెల్యే అయిపోవాలి ఇమీడియట్గా, టోనీ బాబు జిల్లా అధ్యక్షుడు అయిపోవాలి, శివ ఆ జిల్లాని ఏలాలి, ఇట్లా మాకెవరికి లేవు ఆలోచనలు. మేము ఎంతసేపటికి పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వాలి, సీఎం అవ్వాలి, సీఎం అవ్వాలి,
ఈ ఆలోచన తపన ఉండి ఆ దాని ఆ దారికి ఎట్లా వెళ్ళాలి అని చెప్పని ఆలోచనతో బాధతో ఎందుకు ఇది అవ్వలేము ఎందుకు గోలు కొట్టలేము అని చెప్పని నిరంతరం ఆలోచించే వ్యక్తులమే కానీ ఎవరు కూడా స్వలాభంతో ఆశతో మనం ఎదుగుదాం ఆయన అడ్డు పెట్టుకొని ఎదుగుదామని చెప్పని మేము ఎప్పుడు ఆలోచించాం. స్వార్థంతో ఎప్పుడు కూడా మేము వారి దగ్గర పని చేయలేదు, వారి దగ్గరికి వెళ్ళలేదు. అయితే ఇంత జరిగితే కూడా ఈ లైవ్ పెట్టడానికి కొంతమంది వ్యక్తులు ముఖ్యంగా జనసేన పార్టీలో నాదేండ్ల మనోహర్ గారు పార్టీలో రాకముందు నేను చెప్పినవన్నీ జరుగుతూ ఉన్నాయి. మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో ప్రతి సభలో కానీ ఎక్కడైనా సరే ఏదైనా సరే వెళ్ళటం రావటం ప్రతిదీ సక్సెస్ అవ్వటం ఇవన్నీ రూటు అన్నీ ఎలా మారినాయంటే మరి ఆయన వచ్చిన తర్వాత పరిణామాలన్నీ రాష్ట్రంలో అభిమానులు కానీ కార్యకర్తలు కానీ అందరూ చాలా స్ట్రగుల్ పడ్డారు. ఒక వ్యక్తి వల్లే ఎందుకు స్ట్రగుల్ పడుతున్నారు అనేది ఎక్కడో చేత ఎవరో ఒకరు క్వశ్చన్ చేసుకోవాలి కంపల్సరీగా. ఇది వాస్తవంగా రాష్ట్ర అధ్యక్షులే, పార్టీ రాష్ట్ర అధ్యక్షులే, ఇది క్వశ్చన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అయినా సరే అన్న చేసుకొని ఉంటారు కానీ మరి ఆయన గురించి నేను మాట్లాడలేము కానీ ఇక్కడ మేము నిలగలేముగా. ఎందుకంటే అన్నయ్య మాకు రెండు మూడు నేర్పించాడు. ఒకటి, ఎంత టోటినైనా సరే తప్పు ఉంటే ప్రశ్నించండి, ఒకటి. రెండోది, అదే సమయంలో మీ ఆత్మాభిమానాన్ని మీరు ఎక్కడ చంపుకోవద్దు, చంపుకొని బతకొద్దు అని చెప్పారు కూడా, అది కూడా చెప్పారు. అవి మేము ముమ్మడికి ఎక్కడైనా సరే పాటిస్తాం. మూడోది, నీతితో నిజాయితీతో నిబద్ధతో ముందుకు సాగండి అని చెప్పి మేము ఒకటి అడుగుతున్నామండి మనోహర్ గారిని. అభిమానులు అనేవాళ్ళు చులకన భావంతో మీరు చూడొద్దు, దయచేసి మీరు చూడొద్దు. ఎందుకు అంటే మేము ఎక్కడ కూడా మీ రాష్ట్రంలో ఎంక్వైరీ చేసుకోండి మనోహర్ గారు, ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా ఎలక్షన్ సమయంలో కానీ అంతకుముందు కానీ ఎక్కడైనా సరే అభిమానులు అనేవాళ్ళం కార్యకర్తలుగా ఉండి జెండా మోసామే కానీ ఒక నాయకుడి దగ్గరికి వెళ్ళి నాకు 10,000 ఇస్తారా, లేదా మా టీం వర్క్ చేస్తాను 1,00,000 ఇస్తారా, లేదు మీ వర్క్ చేస్తాము 10,00,000 ఇస్తారా అని బేరా సారాలు మేము ఏం చేయాలి. అది చేసింది మీరు, ఈ పార్టీలో చేసింది మీరు, అది గుర్తుంచుకోండి. మా అన్నయ్య గొప్పతనము ఎట్లా అంటే పవన్ కళ్యాణ్ గారిది, ఈ మధ్యకాలంలో కూడా చివరికి కేంద్రీయ సైనిక బోర్డు కార్యాలయం వారికి ఢిల్లీలో 1,00,000,000 రూపాయల విరాళం ఇచ్చిన దాత, మహోన్నత వ్యక్తి, ఆయన పక్కన మీరు ఎటువంటి అసలు ఏ రకంగా కూడా ఎట్లా చూసినా కూడా మీరు కాలి గోటికి కూడా పనికిరాదు. మా దౌర్భాగ్యం ఏంటో కానీ బాధ మాకు చెప్పుకోలేండి ఏంటంటే మీరు వచ్చి అక్కడ కూర్చోవడం. అసలు కాకినాడ ఉదాహరణకి కాకినాడ తీసుకుందాం, అయితే కాకినాడ సారీ తిరుపతి, అలానే కాకినాడ మంగళగిరి, ఈ రాష్ట్రంలో రెండు పార్టీలు కూడా గతంలో ప్రతిపక్షంలో ఉండి ఈరోజు అధికారంలో ఉన్న పార్టీ అయినా లేకపోతే గతంలో అధికారంలో ఉండి గత 5 ఏళ్ళు ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు, ప్రత్యేక హోదా గురించి వాళ్ళ రాజకీయ స్వలాభం కోసం వాడుకున్నారే కానీ ఎవరు దాన్ని మేధేసుకోవడం. ఈ రాష్ట్రంలో ఆ ప్రత్యేక హోదా నినాదంతో వెళ్ళిన ఏకైక వ్యక్తి అంటూ ఉంటే అది పవన్ కళ్యాణ్ గారు సత్యం. తిరుపతి సభలో కానీ కాకినాడలో కానీ మంగళగిరిలో కానీ ఆవిర్భావ దినోత్సవం ఈ సబ్జెక్ట్ మాట్లాడి దాన్ని ఉద్యమంగా చేపట్టి ఎట్టని సరే ప్రత్యేక హోదాలు సాధిస్తాను అని చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్. ఒక్కసారి రాష్ట్రం అంతా కూడా ఆ 3 సభలతో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని ఇష్టపడి పవన్ కళ్యాణ్ గారి వైపే చూసింది. యువత అయితే కోట్లలో యువత అయితే మన ఆశయాల్ని మన తగ్గన వ్యక్తి ఈ రాజకీయ నాయకుడు మారాడైన నటుడి నుంచి ఇలాంటి వ్యక్తిని మనం ఎంచుకొని ముందుకు వెళ్దాము, కొత్త రాజకీయాల్ని రాష్ట్రంలో చూడొచ్చు అని చెప్పి ఎంతోమంది యువత ఆయన అడిగేస్తే ఆయన వెనక అడుగు వేశారు. ప్రతి ఒక్కరు అడుగులు అడుగు కలుపుకుంటూ వెళ్ళారు. పవన్ కళ్యాణ్ గారు ఎంత గొప్ప వ్యక్తి అంటే అండి, ఈ భారతదేశంలో ఇప్పుడున్న సమకాలీన రాజకీయాల్లో ఏ వ్యక్తి కూడా తన
మూలానికి సంబంధించిన వ్యక్తులకి జిందాబాదులు కొట్టుకుంటారు తప్ప, ప్రతి సభలో కూడా భారత్ మాతాకి జై అని చెప్పని మన భరతమాతను గుర్తు చేసే ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఇది నగ్న సత్యం. ప్రతి ఒక్క వ్యక్తిలో కూడా ఆయన స్పీచ్ వింటే రోమాలు నిక్కబడుచుకుంటాయి. భారత్ మాత మీద మనకి ఎనలేని ప్రేమ ఏర్పడుతుంది, మన భారతదేశం మీద గౌరవం ఏర్పడుతుంది. అలాంటి గొప్ప వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అలాంటి వ్యక్తి ఇంకొక మాట కూడా చెప్పారు అన్నయ్య పవన్ కళ్యాణ్. ఈ రాష్ట్రాన్ని రెండే రెండు సామాజిక వర్గాలు ఏడాయి. పార్టీ ప్రథమ సమావేశం నుంచి కూడా ఆయన నినాదాన్ని 10-15 సార్లు చెప్పారు. ఆ రెండు వర్గాలు పరిపాలించడం వల్లే ఈ రాష్ట్రం చాలా నష్టపోయింది, వందలో నుంచి విముక్తి కలగాలి అని చెప్పంటే కొత్త ప్రత్యామ్నాయం రావాలి అని చెప్పి నినాదం ఇచ్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. దానికి కూడా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ ఆయన వైపు ఒక్కసారి చూశారు. నిజమే కదా, వీళ్ళు కాకపోతే వాడు, వాడు కాకపోతే వీడు, ఏ కాకపోతే బి, బి కాకపోతే ఏ, ఇదే మార్పులు చేర్పులు జరుగుతుంది తప్ప ఒక కొత్త వరవడి సృష్టించి ప్రజా సమస్యల మీద పోరాడే వ్యక్తి, ఒక మంచి మద తెరిసా లాంటి దాతృత్వమైన వ్యక్తి అన్ని రకాలుగా చూస్తే కూడా పోరాటంలో అల్లూరి సీతారామరాజు, భగత్ సింగ్ లాంటి గొప్ప వ్యక్తి, ఉక్కు మనిషి సర్దార్ భాయ్ వల్లభాయ్ పటేల్ లాంటి వ్యక్తి, ఇటు సేవా కార్యక్రమంలో దేవుడి సరి మద తెరిసా లాంటి వ్యక్తి, ఇలాంటి వ్యక్తిని ప్రతి ఒక్కరు ఈ రాష్ట్రంలో ఎంచుకున్నదానికి సిద్ధపడ్డారు. అట్లాంటి సందర్భంలో ప్రత్యేక హోదాను మేదేసుకొని ఒక పక్కన ఈ ఎన్నిక చరిత్ర సమయ సందర్భాల్లో ఈయన చెప్పిన స్పీచ్లో రెండే రెండు కులాలు సామాజిక వర్గాలు ఏళ్తున్నాయని జనాల్లో కూడా అది కూడా నాటుకుపోయింది, ప్రతి ఒక్కరు నాటుకుపోయింది. అట్టాంటప్పుడు మా కర్మ ఈ రాష్ట్ర కర్మ. ఎందుకంటే ఆ మాట ఎందుకు అంటానంటే ఈరోజు రాష్ట్రంలో పరిపాలన ఎలా ఉందో అందరికి తెలుసు. ఇప్పుడు ఎట్ట చెప్పులతో ఎవరు వాళ్ళు కొట్టుకుంటున్నారో కూడా మీరు అందరూ గమనిస్తున్నారు. అయితే ఆ రోజు జరిగిన పరిణామాలు చెప్పబోతాను. ఆ ఫలితం ఎందుకు వచ్చిందంటే, ఈ ఫలితం రావడానికి కారణం ఆ రెండు సామాజిక వర్గాలని లో ఉన్న ఒక సామాజిక వర్గాల వ్యక్తిని తీసుకొచ్చి పార్టీలో ఇన్ చేశారు. పార్టీలో చేశారు సంతోషం. ఎందుకంటే పార్టీ అయిన తర్వాత ఒక కులంతో కాదు, అందరూ రావాలి, అది అందరితో కలిపి ముందుకెళ్తేనే, అన్ని సామాజిక వర్గాలు తెలితేనే సక్సెస్ అనే దానికి మూలం, విజయం కూడా. అయితే ఈ వ్యక్తి వచ్చిన తర్వాత ఎందుకు చెప్తానంటే, ఈ వ్యక్తి వచ్చిన తర్వాత పార్టీలో ఉన్న నాయకులందరూ కూడా తుంచుకుంటూ వెళ్తారు. అంటే ఎట్లా, విభజించు పాలించు అనేది పాలసీ పెట్టారు అక్కడ. ఎట్లా, ఈయన సామాజిక వర్గాల పరంగా ఆయన వచ్చి అసలు దాన్ని డైజెషన్ చేసుకోలేకపోతున్నారు. ముందు అందరూ ఎట్లా డైజెషన్ చేసుకోలేకపోతున్నారంటే, ఒక నాయకుడిగా పార్టీలో ఉంటే దానికి ఎవ్వరు కూడా ఆక్షేపించేవాడు కాదు. అట్లా కాకుండా పార్టీలోనే పవర్ పాయింట్ అయిపోయారు. ఎంత పవర్ పాయింట్ అయ్యారంటే, బయటికి అంటే పవన్ కళ్యాణ్ గారికి ఈ సబ్జెక్టు ఆయనకి గ్రహించకపోవచ్చేమో కానీ, ఏంటి గ్రహించకపోయి ఉండొచ్చు కానీ, ఎంటైర్ రాష్ట్రం మొత్తం జనసేన కార్యకర్తలు కానీ, అభిమానులు కానీ, నాయకులు కానీ, చివరికి ప్రతిపక్ష పార్టీలు కానీ, అధికార పక్ష పార్టీలు కానీ, వాళ్ళ దృష్టిలో ఇది ఎట్లా ఉందంటే, వాళ్ళ దృష్టిలో ఇది ఎట్లా మాట్లాడుకుంటున్నారంటే, నాతోనే చాలా మీకు తెలుగుదేశం ఎందుకు అబ్బాయి, ఇదే మాట అట్టా అంటారు ఏంటి సార్ అని, అరే తెలుగుదేశం టూనే అబ్బా, మీరు నిర్ణయం తీసుకుంటున్నారా, ఏదైనా మీ నాయకుడు తీసుకుంటున్నారా నిర్ణయం, మొత్తం ఆయనదే కదా పెత్తనం, బయట గేటు దగ్గర ఆపుతారంటగా మిమ్మల్ని అందరినీ, ఆయన చెప్పకపోతే లోపలికి వెళ్ళేదంటగా
ఇట్లా అవగాహన అన్నమాట. ఎవరు పార్టీలో ఉన్న కార్యకర్తలుగైనా పార్టీలో ఉన్న అభిమానులు ఇదే మాట, ఇతర పార్టీలో ఉన్న వాళ్ళు కూడా ఇదే మాటలు. అంటే ఇక్కడ జరుగుతున్నది ఇన్ని రకాలుగా స్ప్రెడ్ అయ్యి ఉంటుంది చూడండి, రాష్ట్రం మొత్తం కూడా ఎన్ని రకాలుగా వెళ్ళి ఉంటుంది ఇదంతా, ఎట్లా మాట్లాడుకుంటుంటారు ఈ దీంట్లో. అయితే ఈ పవర్ పాయింట్ అనేది ఎట్లా వచ్చింది, పవర్ పాయింట్ అనేది ఎట్లా వచ్చింది, ఎందుకు వచ్చింది, దానికి ఒకసారి ఆలోచించండి అందరం. లింగమనేని రమేష్ ఈ పార్టీకి, ఈ పార్టీలో షాడో వెనకేపు అంటే ఎవరికి, నాదెండ్ల మనోహర్ గారికి వెనకవైపు, ఒకవైపు నాదెండ్ల మనోహర్ గారు కనపడితే రెండో వైపు వెనకవైపు కనపడిన వ్యక్తి లింగమనేని రమేష్ గారు. ఆయన పార్టీ ఆఫీసునే తీసుకున్నారు, ఆయన గృహాన్నే పవన్ కళ్యాణ్ గారు ఉండే ఇల్లు, లింగమనేని రమేష్ గారి ఇల్లు. ఎంత బాధ అంటే దానికి అద్దె కట్టుకుంటున్నాము, 2.5 కోట్లు పెట్టి, సుమారు 2.5 కోట్లు నాకు తెలిసిన వినికిడి ప్రకారం దాన్ని రీమోడల్ చేశారు. అంత డబ్బు పెట్టుకుంటే అసలు మనకు సొంత ఆఫీసే వస్తుంది వాస్తవంగా, మరి అదొక స్కాము అంటే. ఇది పవన్ కళ్యాణ్ గారిని దృష్టికి తీసుకెళ్తానండి, పవన్ కళ్యాణ్ గారికి తెలిస్తే 2.5 కోట్లు మరి ఆయన సరే అని చెప్పని అనుకుని ఉంటారు. అని పాపం ఎందుకు అవుద్ది, అంటే ఎందుకు చేస్తున్నారు మీరు అనే తత్వం కాదు, అది నమ్మారు కదా, నమ్మకం, ఇది నమ్మక ద్రోహం అంటారు వీటిని, నమ్మక ద్రోహం కూడా ఇది. నమ్మి కొంతమంది చేతిలో పెడితే తర్వాత అది అది చూసిన వ్యక్తి కూడా ఒక మంచి బ్రోకర్, ఒక చోట బ్రోకర్ అతను, అది గుంటూరు జిల్లాలో ఇద్దరు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు, పాలిటిక్స్లో కూడా ఉంటారంటే ఆ పెద్ద మనుషులు వాళ్ళు, మంచి వాళ్ళు, చాలా వ్యక్తి మంచి వాళ్ళు, అలాంటి వ్యక్తుల దగ్గర వీడు ఒక బ్రోకర్ అలాంటి వ్యక్తి లింగమనేని రమేష్ దగ్గర కూడా బ్రోకరేజింగ్ చేసి ఈ ఇల్లు ఇప్పించారు, ఇల్లు ఆఫీస్ రెండు. కానీ అందులో ఎంత క్రైమ్ ఉండేది నేను తర్వాత చెప్తాను. దీంట్లో 2.5 కోట్లు దాకా అంటే 2 కోట్లు సుమారు, 1.25 కోట్లు వేసుకుందాం, అంత ఖర్చు పెట్టి ఒక బిల్డింగ్కి మనం రీమోడల్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుందా, ఆ సలహా ఇవ్వాలి కాబట్టి నా మీద పెత్తనం పెట్టారండి, నన్ను నమ్మి నేను చేయాల్సిన పని ఏంటి, లే సొమ్మొకటిది సొమ్మొకటిది. ఆయనో పులిసి అయిపోయి సినిమాలు చేసుకుంటూ ఏంటి సంపాదించుకొని రూపాయి పక్కన పెట్టుకొని పార్టీకి సేవ చేద్దాం, పార్టీని జనాలకి ముందు తీసుకెళ్ళాలి, వాళ్ళ సమస్యలకు పరిష్కారానికి పోరాడదాము అని ఇట్లా అనుకునే ఆలోచనలో ఆయన ఉంటే, వీళ్ళు ఎట్లా దాన్ని క్యాష్ చేసుకుందాం, అక్కడి నుంచి ఏ రకంగా క్యాష్ చేసుకుందాం అనే ఆలోచనలో వీళ్ళు ఉన్నారు. అలాంటి వ్యక్తుల్లో చాలామంది, ఆయన పక్కన ఉన్న కోటరీ మొత్తం అయితే పేర్లు కూడా వస్తుంటాయి. అయితే ఇలా ఎందుకు చెప్తానంటే, ఈ ఇంత గొప్ప వ్యక్తి, ప్రజల్లో నాటుకుపోయిన వ్యక్తి ఎక్కడ దెబ్బతిన్నాం, సీట్లు రాకుండా. ఒక్క టిక్కెట్ ఒకే ఒక టిక్కెట్ మిగతాయి రాలా, 2 సీట్లు అండి ఆయన నిల్చుంది అన్నయ్య. దీనికి కోర్ కమిటీ సమావేశం, కోర్ కమిటీ సమావేశం ఒకరోజు స్కూలింగ్ వస్తూ ఉంది, నేను ఇక్కడే ఇదే ఆఫీస్లో కూర్చొని చూస్తూ ఉన్నాను. కోర్ కమిటీ సమావేశం, పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ నిల్చోవాలి, పార్టీ అధ్యక్షులు ఎక్కడ నిల్చోవాలి అనేది మల్లగుల్లాలు పడతారు. మరి ఆ కోర్ కమిటీ వాళ్ళు నిజంగా నాకైతే తెలిస్తే నిజం చెప్తాను, క్షమించరాని వ్యక్తులు వాళ్ళంతా, క్షమించరాని వ్యక్తులు. అన్నం తినేవాడు ఎవడు కూడా 2 పేసులు చెప్పరు, అన్నం తినేవాడు ఎవడు కూడా 2 పేసులు చెప్పరు. పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తికి ఒక తప్పుడు సూచనలు ఇవన్నీ. దీంట్లో కూడా మరి ఆ మహానుభావుడు నాదెండ్ల మనోహర్ గారు వస్తూ ఉందేమో ఉన్నది, ఎందుకంటే పార్టీలో ఆయన చేతిలో పెట్టుకొని క్యాప్చర్ చేసుకొని చేస్తున్న వ్యక్తి కదా అతను, పార్టీని అందరిని కూడా ఎవరు ఇన్ అవ్వాలన్నా ఎవరు అవుట్ అవ్వాలన్నా ఆయనే కంపల్సరీగా, ఆయన గాలికి సోకకుండా, ఆయన కనుసైకిల్ లేకుండా పార్టీ ఆఫీస్లో రావడానికే లేదు. ఎవరైనా సరే ఈయనవడండి, ఈయనకేం సంబంధం, ఈయనకి ఏమి సంబంధం, నేను సూటిగా ప్రశ్నిస్తున్నాం. పార్టీలో పార్టీ ఆఫీస్ అన్న తర్వాత 100 మంది వస్తారు, 1000 మంది వస్తారు, 100,000 మంది వస్తారు, ప్రతి ఒక్కరు కూడా నాయకుడినే కలుసుకోవాలనుకుంటారు, సమస్యలు చెప్పుకుంటారు, వాళ్ళకున్న సమస్యలని ఎంతో సుదూరమైన దూరాల నుంచి వస్తారు మిమ్మల్ని కలవడానికి వస్తారు.
అని చెప్పాను. వెళ్ళాం పవన్ కళ్యాణ్ గారు చెప్పుదాం మన బాధలు ఉన్నాయి. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ప్రత్యామ్నాయం ఎవరు లేరు. గత ప్రభుత్వం అయినా ఇప్పుడైనా సరే పవన్ కళ్యాణ్ గారి సమస్య చెప్తే తీరిపోయింది. చివరికి ఒక ఇంట్లో మూడు పిల్లలు కొట్టుకున్నాం కూడా వాళ్ళు ఆయన దగ్గరికి వెళ్ళి సమస్య తీర్చుకుందామనే స్థితికి వెళ్ళిపోయిందండి రాష్ట్రంలో అయితే. ఆయన అట్లా వెళ్ళిపోయాడు. సమస్యకి పరిష్కారం ఎవరయ్యా అంటే పవన్ కళ్యాణ్ గారు. ఏటంటే దానికైనా కానీ అధికారం అక్కర్లా. అధికారం ఇవ్వాల. ఆయనకి అధికారం మళ్ళీ ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వాల? ఏం జరిగితే ఇవ్వాల? ఒక్కసారి అందరూ ఆలోచించండి. మీ అందరూ తెలుసు, ఇది తెలిసిన నిజమే, కానీ ఒకసారి ఆలోచించండి. మనోహర్ గారు టిక్కెట్లు ఇచ్చిన వ్యక్తి కాబట్టి. ఎందుకు ఇచ్చారు? ఆయన చంద్రబాబు నాయుడు గారితో టైఅప్. ఎవరు టైఅప్? లింగమనేని రమేష్. లింగమనేని రమేష్ గారు నేను చూడంగానే పవన్ కళ్యాణ్ గారి ఇంటికి 7 సార్లు నేను చూడంగా వచ్చారు. నేను వినంగా ఎంతోమంది తెలుగుదేశం వాళ్ళు నాకు తెలిసిన వ్యక్తులు అయితే మా మనిషి మీ పార్టీ తెలుగుదేశంతో ఎందుకు అంటున్నా లింగమనేని చూసావు మా మనిషి. ఎందుకంటే లింగమనేని చంద్రబాబు గారి జేబులో వ్యక్తి. చంద్రబాబు గారి జేబులో వ్యక్తి లింగమనేని రమేష్. లింగమనేని వ్యక్తి నాదెండ్ల మనోహర్ గారు. నాదెండ్ల మనోహర్ వచ్చాము పవన్ కళ్యాణ్ గారు పక్కన కూర్చున్నాడు. వచ్చినాడు ఎక్కడ కూర్చున్నాడు? నలుగురితో కూర్చోవాలి సమానంగా. నలుగురు నెత్తి మీద కూర్చున్నాడు. అక్కడ పార్టీకి మైనస్ అయింది, ఒక బెట్టు దిగుతా వస్తుంది. అది గమనించారా? పవన్ కళ్యాణ్ గారు గమనించాల. ఎందుకు గమనించాలా? ఆయన నమ్మక మనిషి నమ్ముతారు, ప్రతి ఒక్కరు నమ్ముతారు. పార్టీకి ఆయన సేవ చేయడానికి వచ్చారు. అందులోనూ ఒక 2 సార్లు శాసనసభ్యులుగా చేశారు, ఒక సీనియర్ మోస్ట్ పార్టీలో రాజకీయాల పరంగా. కాబట్టి అలాంటి సలహాలు ఆయన ఇచ్చేయి మన పార్టీకి కంపల్సరీ పని అవుతాయి, పనికి వస్తుంది, ఉపయోగపడతాయి అనే ఆలోచనతో ఆయన ఆయనకు ప్రయత్నించారు. కానీ అతను వచ్చింది ఏంటి? దురుద్దేశం. ఎవరెవరు నెట్టాట కట్ చేసుకుంటే వెళ్ళాలి. దాంట్లో భాగంగానే అభిమానులు కూడా కించపరచటం. అభిమానులు వచ్చారనుకో చులకన భావంగా మాట్లాడటం. తర్వాత అభిమానులు ఇనేటట్టు, ఏ అభిమానులు అయితే ఏంటి మీరు మీకేమని మీరు థియేటర్ల దగ్గర ఫ్లెక్సీలు కట్టుకుంటారు కదా, లేకపోతే టికెట్లు అమ్ముకుంటారు. నీకు తెలుసా, నీకు తెలుసా, నేను అడుగుతున్నాను సూటిగా, అభిమానులు అంటే టికెట్లు అమ్ముకోవడమను థియేటర్ దగ్గర ఫ్లెక్సీలు మాత్రమే కట్టుకుంటారు అనుకున్నావా? 2014లో యూనో నాదెండ్ల మనోహర్, యూనో 2014లో జెండా పట్టుకుందే అభిమానులు. ఆయనకి ఈరోజుకి ఆ జెండా మోస్తుంది కూడా అభిమానులే. అది గుర్తుంచుకో. మనోహర్ గారు భగవంతుడు ఒకడు ఉంటే నువ్వు చేసిన కుట్రకి అక్రమాలకి నీచాతి నీచమైన నీ మనస్తత్వానికి భగవంతుడు ఉన్నాడు. నేను చెప్తున్నాను ఈ లైవ్ షోలో ప్రకారం అతి త్వరలోనే దుర్వైన బతుకుపోతావు. ఇది మడికేసం సత్యం. అభిమానులు టిక్కెట్లు అమ్ముకునే వాళ్ళ నీ కంటికి అలా కనపడ్డారు. నీలాగా మా పార్టీలోకి వచ్చి మా టిక్కెట్ నువ్వు అమ్ముకున్నావు, అది నీ బతుకు. అది గుర్తుంచుకో మనోహర్ గారు. మా టిక్కెట్లని అంటే జనసేన పార్టీ మాది ఎందుకు చెబుతున్నామంటే మాదే, మా అన్నయ్య పెట్టాడు. ఒక కడుపుడు పుట్టక్కర్లా. ఈ రాష్ట్రంలో అభిమానులందరం కూడా మా అన్నయ్య గారిని చూస్తాం. మేము మీ అందరం చూసింది మా అన్నయ్య గారే. మా అన్నయ్య పెట్టిన పార్టీ ఇది, మా ఇంట్లో పార్టీ ఇది. మీలాంటి వ్యక్తుల వల్ల ఎంతమంది బయటికి వెళ్ళిపోయారు, అది ఎంత బాధ అనిపిస్తుంది అండి. ఒక్కళ్ళు వెళ్ళిపోతుంటే ఎక్కడో చాట ఆగాలి, ఇది ఆపేది లేదు. ఎందుకు ఆపరు? ఏం ఆశించి వచ్చారబ్బా? ఏం ఆశించారు వీళ్ళందరూ? ఆలోచించండి ఒకసారి. మీ విగ్రతికి వదిలేస్తాను, ఈ లైవ్ చూసే ప్రతి ఒక్కరికి మీ విగ్రతికి వదిలేస్తాను. ఎందుకంటే అమ్మ బాబు 5000 రూపాయలు ఇస్తే, 2000 రూపాయలు ఇస్తే ఆండ్రాయిడ్ ఫోన్లు కొనుక్కొని టైప్ చేయటం వస్తే చాలు. ఇష్టం వచ్చాడు పోని బోడిన కొడుకు పోయాడు ఆ పార్టీలో ఇచ్చి దరిద్రం ఉండిపోయింది. ఇయ్యా అసలు ఏం జరుగుతుంది? ఎందుకు వెళ్తున్నారు? పార్టీ మందని చెప్పని వాళ్ళు కూడా వచ్చారుగా. ఎందుకు వచ్చారు? ఏం ఆశించి వచ్చారు వాళ్ళు?
ఆలోచించండి ఒకసారి, అందరు నాయకులు ఐఏఎస్లు ఐఆర్ఎస్లు ఇలాంటి వాళ్ళు ఉన్నారు మన పార్టీలో, మంచి మంచి పొజిషన్లో ఉన్న వ్యక్తులు. వాళ్ళంతా సొసైటీలో వాళ్ళు బెగ్గర్స్ కాదు, మీలాగా నీచమైన కులిరాజుగా చేసిన వ్యక్తులు కాదు వాళ్ళంతా. ఒక రావెల కిషోర్ బాబు గారిని తీసుకోండి, విజయ్ బాబు గారిని తీసుకోండి, జేడీ గారిని తీసుకోండి. అరే పోయి రోజులు పోతున్నాడు చింత బాలసారథి గారు, ఎవరండి వీళ్ళంతా? మీ కంటికి ఎలా కనపడ్డారు? మీ రూమ్ ముందు వీళ్ళు నిల్చోవాలా, తోట చంద్రశేఖర్ గారు వీళ్ళంతా మీ రూముల మీద మీ అపాయింట్మెంట్ కోసం నిల్చోవాలా? ఎవరా నువ్వు? ఎవరు నువ్వు? రెండుసార్లు ఎమ్మెల్యే గెలిచాడు గోచులది, ఏం గెలిచాడు? రెండుసార్లు గెలిచాడు, అంతకన్నా ఏంది రాజకీయంగా ఎంత దోచుకున్నావు తెనాల నియోజకవర్గం తెలిసి అందరికీ. రిక్షా పోలీసులు కూడా వదలలేని వ్యక్తి నువ్వు. పాపం మీడియా బలంగా ఉంది కాబట్టి ఇప్పుడు ఆ కోడెల సుప్రసాద్ గారిని బతుకు బయట పెట్టి నాన్న రభసయింది, ఆ కొడుకు కూతుర్లు వీళ్ళు దోచుకుని దాని గురించి. అంతకన్నా ముందే 2004లో 2009లో నువ్వు చేసావు ఇవన్నీ, ఎంత దోచినాను? నువ్వు చేసిన దోచినాల కన్నా గొప్ప అవన్నీ నువ్వు నీచంగా ప్రవర్తించావు. ఎంత దోచుకున్నావు నువ్వు? ఎవరిని వదిలేసావు? రిక్షా పోలీసులు వదలలేదు, రోడ్ సైడ్ బండ్లో వదలలేదు, తర్వాత టెంబర్ డిపోలను వదలలేదు, సినిమా థియేటర్లో వదలలేదు. ఎవరిని వదలా? కథలు కథలు చెప్తారు తెనాలి వెళ్తే. నువ్వు నీ బతుకు అది, నువ్వు మమ్మల్ని మాట్లాడేంతటోడివి, మా పార్టీ గురించి మాట్లాడేంతటోడివా నువ్వు? ఉచితంగా ఉన్నా మా పార్టీలో? నాకున్న సమాచారం ప్రకారం అయితే ప్రతి నెల నీకు హౌస్ ఎలిజెన్స్ కింద 100 పైన తీసుకుంటున్నారని తెలిసింది. ఏమా అంటే ఎవడెవడో అభిమానులు 100 రూపాయలు 50 రూపాయలు 200 300 1000 రూపాయలు 10,000 100,000 ఇట్లా ఇస్తుంటే పార్టీ చందా కోసం, అది నీకు నీ సొంత జాగిరిలాగా నీ పర్సనల్గా వాడుకుంటారు. అది సిగ్గనిపించలా? రాజకీయాల్లోకి వచ్చిందే దేనికి? ఎవడైనా సరే సేవ, రాజకీయాల్లోకి వచ్చింది సేవ చేద్దాము అనే కాన్సెప్ట్ మీద, దోచుకుందాం అనే కాన్సెప్ట్తో వచ్చిన మీరు. అన్నయ్య నీ చుట్టూ ఉందోళ్ళు కూడా దోచుకోవటానికే దోచేశారన్నా, దోచేశారు. ఎన్ని రకాలుగా దోచుకున్నారు, అన్ని రకాలుగా అవకాశాలు దోచేశారు. ఈయనకన్నా మహానుభావుడు ఇంకొక ఆయన ఉన్నాడు, హరిప్రసాద్ గారు, మీడియా హరిప్రసాద్. గొప్ప వ్యక్తి ఆయన. అసలు ఆయన గురించి చెప్తుంటే మెంటలెక్కిద్ది ఆయన గురించి ఏంటంటేనే, ఆయన గురించి వాకబులు తీసుకుంటే. కానీ మీ దాకా రావు, ఎందుకంటే వలయం, ఆ తర్వాత ఇంకో వలయం ఉంటుంది, దాని తర్వాత ఇంకో వలయం, అట్లా ఏంటంటే చక్రబంధాలు అనమాట ఇవన్నీ. అంటే నేను దొంగని, నేను చెప్పకూడదు బయటికి, నా గురించి తెలియకూడదు అంటే నేను దొబ్బేశాను కాబట్టి ఈయన సరెండర్. నేను కొంచెం ఎక్కువ తిను అన్న, ఎందుకంటే నాకన్నా వయసులో కదోటి నీకు కొంచెం సీనియర్ కాబట్టి నువ్వు కొంచెం ఎక్కువ తిను. అన్నయ్య కన్నా ఇంకోళ్ళు ఎట్లా అక్కడ టీం ఏర్పడి ఎలక్షన్లో కూడా, మీ ఎలక్షన్లో గాజువాకులు ఎంత స్కామ్ చేసి ఉంటారు, ఎన్ని ఆరా తీయండి అన్నయ్య. మేము ఇప్పుడు బాగా చూస్తున్నాం మేము మీకు, ఎన్ని వాకప్ చేయండి, దొంగలను తరమండి, పార్టీని ప్రక్షాళన చేయండి. ఎంత టీంలో మీ దగ్గర ఉన్న వాళ్ళు ఒక్కడు కూడా నిజాయితీతో నిబద్ధతో మీరు సీఎం అవుదామని చెప్పిన కాన్సెప్ట్తోనే లేడే 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 లేడు, ఒక్కడు లేడు, ఒక్కడు లేడు. ఇది సత్యం. బయట ఉన్నారు, వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. వెళ్ళిపోయిన వాళ్ళు కూడా మీరు మీరు బాగుండాలని కోరుకునే వాళ్ళు. ఇది మీరు బాగుండాలని దానికి ఉదాహరణ ఒక్కళ్ళన్నా విమర్శించారా నా బయటికి వెళ్తూ మిమ్మల్ని? అదొక్కటే ఆలోచించండి, ఒక్కళ్ళన్నా మిమ్మల్ని విమర్శించారు. ఎందుకు? దగ్గర నుంచి మిమ్మల్ని చూశారు, మీ మనస్తత్వం తెలుసుకోవాలి అని. కానీ ఎవరి వల్ల వెళ్ళారు అది గ్రహించండి. వెళ్ళిపోయిన వెళ్ళిపోవటమే, ఇష్టమైన వాళ్ళు ఉండండి లేకపోతే పోండి. ఆ స్టేట్మెంట్ కరెక్టేనా అన్నయ్య? ఎంత బాధ అనిపిస్తుంది, మేము మీతో ప్రయాణం చేస్తున్నామే, మీరే మా లైఫ్, మీతోనే మా జీవితం అని చెప్పని మేము అనుకుంటుంటే, ఇష్టమైన వాళ్ళు ఉండండి పోండి అని చెప్పండి, నాకు నచ్చింది నేను చేస్తానని చెప్పండి, చెయ్యండి, మీకు నచ్చింది మాకు నచ్చింది. కానీ ఇట్లాంటి ఇంగిత జ్ఞానం లేని వాళ్ళు, నమ్మక ద్రోహులు, దౌర్భాగ్యులు, దోపిడీదారుడు, ఎక్కడ బతకలేక ఇక్కడికి వచ్చినోడు ఒక ఆలోచనతో, పైగా తిన్నింటి వాసాలు లెక్క పెట్టేవాడు నాదేండ్ల లాంటి వాళ్ళ ముందు తరిమేండి అన్నయ్య. ఎందుకు అంటే నిజంగా అతనికి ఇంకో పార్టీలో లైఫ్ ఉంటే, అతను గొప్పోడే ఉంటే, 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తే కదా,
వెళ్ళమండి, ఎక్కడైనా బతకమండి చూద్దాం. బతకలేడు. ఎందుకు? వెళ్తే 150 ఓట్లు 150 ఓడు అవుతాడు. ఇంకో చాట అయితే 20లో 30 30లోను 20లోను ఒకడవుతాడు. ఇక్కడ ఎందుకు? మీ అమాయకత్వం, మీ మంచితనం గ్రహించాడు కాబట్టి ఇక్కడికి వచ్చి క్యాప్చర్ చేసి మన పార్టీని నాశనం చేయడం కోసం, తన ఆధిపత్యం చూపించడం కోసం జనాల్లో క్రియేటివ్ చేసేసాడు అన్నయ్య. తెలుగుదేశం టూ అని క్రియేటివ్ చేసేసాడు వాడు చేస్తాడు, అతను చేస్తాడుతో పూర్తిగా. బయటికి వెళ్ళిన వ్యక్తులందరూ ఒక్కసారి ఆలోచించండి, ఎవరండి? వైసీపీలో ఉంది ఎవరు? నన్ను నిన్న ఈ మాటకు ఒకళ్ళు అడిగారు ఫోన్ చేసి, ఆయన మనుషులే, నన్ను ఫ్యాన్సా, నీకు ఎవరు ఇచ్చారు? పవన్ కళ్యాణ్ మిమ్మల్ని గుర్తించాడా? రోజుగా నీకు చెప్పాల్సిన అవసరం లేదు అసలు వాస్తవంగా, కానీ గంటసేపు మీతో మాట్లాడాను. మనోహర్ గారు మనుషులకు తెలిసినా కూడా మిమ్మల్ని గౌరవించి మాట్లాడాను నేను. కారణం, మా అన్నయ్య మాకు ఒక విక్రతం నేర్పించాడు. మేము అభిమానులమే, మీ అభిమానులు కాబట్టే 2014లో ఆయన పార్టీ పెట్టేటప్పుడు మమ్మల్నే పిలిచాడు. నాతో స్వయంగా 40 నిమిషాలు కూర్చున్నాడు. ఆయన పార్టీ పెడుతున్నాను, నీ అభిప్రాయాలు ఏంట్రా? అట్లా నన్ను కదా, నా గుంటూరు జిల్లా నుంచి నిన్నే పిలిచింది, గుంటూరు జిల్లా నుంచి నిన్నే పిలిచింది. అట్లా ఈ 13 జిల్లాలే కాకుండా అటు తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా, అటు కర్ణాటకలో బళ్ళారి నుంచి కూడా ఆయన అభిమానులు ఎవరైతే ఆయన మొదటి నుంచి ఆయనకి దగ్గరగా ఉన్న వ్యక్తుల్ని 100 మందిని పిలిచి ప్రతి ఒక్కరితో ఆయన సంప్రదించాడు. మా గుర్తింపు ఆయన దగ్గర ఉంది. ఇలాంటి బోడి లింగాల దగ్గర మేము నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. మీ ఫ్యాన్సా కుండా గోచి అని చెప్పి నన్ను అడిగారు. ఫ్యాన్సే, ఆయన అభిమానులమే, ఆయన అభిమానులమే. ఇప్పుడు చెబుతున్నాం, మేము ఆయన అభిమానులమే. ఆయన కోసం ఏ దేనికైనా మేము సిద్ధమే, మేము సిద్ధం దానికి. అయితే ఎక్కడ ఈ పత్రం మనం ఒకటి తీస్తున్నామంటే, చంద్రబాబు గారి ఈ పరిస్థితులు ఇట్లా జరుగుతూ ఉన్నాయి. ఓ పక్కన ఏది మనోహర్ గారి వికృతి చేస్తారు పార్టీలో జరుగుతూ, మెయిన్ పార్టీ టిక్కెట్లు ఎక్కడైతే డౌన్ఫాల్ అయిందో దాని ముందు ఒక నిమిషం, చంద్రబాబు గారు ధర్మ పోరాట దీక్ష చేశారు ఈ రాష్ట్రంలో 2018. అప్పుడు దాకా మనం ప్రత్యేక హోదా స్టాండ్ తీసుకొని దాని మీద నినాదంతో ఉన్నవాళ్ళం. ఆయన ధర్మ పోరాట దీక్ష తర్వాత ఇది తప్పింది, ప్రత్యేక హోదాని మన డౌన్ఫాల్ అయ్యింది. రాష్ట్రం మొత్తం ధర్మ పోరాట దీక్ష, ఈ ప్రత్యేక హోదా గురించి పవన్ కళ్యాణ్ గారు నినాదం ఎత్తుకున్నారు అని చెప్పని ఎలా మీకు దగ్గర అవుతున్నారో, ఎప్పుడైతే మనం దాన్ని తగ్గించుకుంటూ వచ్చామో, ఈ వ్యక్తులు ఎప్పుడైతే ఎంటర్ అయిపోయారో సైతాన్స్, ఈ దెబ్బకి ప్రతి ఒక్కరు కూడా చంద్రబాబుకి పవన్ కళ్యాణ్ గారికి టైప్ ఉంది. దాని తగ్గట్టు చంద్రబాబు గారు అయితే ఏంటి, మీ ఇద్దరు ఒకటైతే ఏంటి, ఎలక్షన్కి అయితే ఏంటి అని ఒక వాళ్ళ యొక్క చెత్త స్ట్రాటజీ, చెత్త అనదండి, గొప్ప స్ట్రాటజీ. ఎందుకంటే సక్సెస్ అయ్యారు కాబట్టి వాళ్ళని పబ్లిక్లోకి ఎలిమినేట్ చేస్తే మీడియా ద్వారా జనాలు నమ్మారు. జనాలు నమ్మి ఈ రెండింటికి అప్పటికే జనాలు విరక్తి పుట్టున్నారు. అతను చేసిన వికృత పరిపాలనకి, నీచమైన పరిపాలనకి, దగ్గులబాజీ పరిపాలనకి, ఉమ్మూసే పరిపాలనకి, చీదర పుట్టే పరిపాలనకి ఎంత ఇదిగా ఉన్నారు ప్రజలందరూ ఆవేశంతో. మీరు వాళ్ళు ఒకటే అని చెప్పాలనగానే, నేనమ్మ ఈయనకి ఓట్లేసిన తీసుకుపోయి ఆయనతోనే కలుస్తాడు కదా అన్నప్పుడు ఇక్కడ మనం ఓటేసుకొని సంఘ నాకిచ్చడం ఎందుకు అనే నిర్ణయానికి పబ్లిక్ వెళ్ళారు. మెయిన్ ఇది కూడా గ్రహించలేదు మీ చుట్టుపక్కల వాళ్ళు, అతనికే భజన చేస్తున్నారు. కారణం, పంచిన దాంట్లో వీళ్ళకు కూడా ఎంతో కొంత వచ్చింది కదా, పంచుకున్నారుగా వీళ్ళు. దానికోమో వాళ్ళకి, వీళ్ళకోమో మీ చుట్టుపక్కల ఉన్న కోటరికోమో మొదటి నుంచి వాళ్ళకోమో పవర్ అక్కర్లా, మనీ కావాలి, అది అందుతుంది కాబట్టి ఇదే. ఆయన ఈ పిచ్చే అని చూసుకోకుండా లాక్ కొట్టాడు. ఏ టికెట్ దగ్గర ఎంత ఎంత తీసుకున్నాడు అనేది నిజాలు తెలిస్తే మీకున్న ఆవేశానికి ఆ రోజు గన్ని తీసుకెళ్ళి అప్పచెప్పారే, ఆ గన్ని తెచ్చి వీడు కాలుస్తారు ముందు, మీరు గ్యారంటీ కాలుస్తారు. ఉదాహరణకి నాకు తెలిసిన సబ్జెక్టుల్లో పిఠాపురం హరిప్రసాద్ గారు, మహానుభావుడు హరిప్రసాద్ గారు, రత్నం గారు పార్టీలో
అన్నయ్య మీరు ఎవరినైతే నమ్మి డబ్బు మన ట్రెజరీ డిపార్ట్మెంట్ అప్పచెప్పి మనకు వచ్చిన రూపాయిని ఏ ఏ కార్యక్రమం ఎట్ట ఖర్చు పెట్టాలి అనేది అనుకుంటారో ఆ రత్నం గారు కూడా ఇందులో వన్ ఆఫ్ ది పార్ట్ డబ్బులు తింది దాంట్లో. రియాజ్ ఇది ఆల్రెడీ గతంలో మీకు చెప్పాను 2018 జూన్ 18 నెపము నా మీద వేస్తే అతను తిని దాన్ని మీ దగ్గరే నిరూపించాను. మీ ఆఫీసులో ముత్తంశెట్టి కృష్ణారావు గారు, మారిశెట్టి రావయ్య గారు, చింతల పారసారథి గారు, రియాజు, మహేందర్ రెడ్డి, శంకర్ గౌడు వీళ్ళందరినీ నించోబెట్టి మీరు నన్ను 2.5 గంటల సేపు నాతో డిస్కషన్ చేస్తే దాంట్లో రియాజు దొంగ అని చెప్పని నిరూపించాను. మీరు 10 సార్లు ఆ 2.5 గంటలు పళ్ళు నూరి నన్ను పార్టీని అమ్మేసుకున్నావరా అని చెప్పని పళ్ళు నూరారు మీరు. అట్లా అయితే ఇప్పుడు లైవ్ పెడతానికి ఇందాక చెప్పలేదు, ఇప్పుడు చెబుతున్నాను అన్నయ్య. 15 రోజులు తిరగకుండా అతనికి పదవి ఇచ్చాడు. మరి అది ఎవరి ప్రోత్సాహంతో జరిగిందో తెలియదు కానీ అతనికి ఒక పదవి ఇచ్చారు ఆ టైంలో. రాష్ట్రంలో అభిమానులు చాలా సంతోషంతో ఉన్నాం అన్నయ్య. కారణం అది అయిపోగానే మీరు మా బాధే కాదన్నయ్య, ప్రతి ఒక్క జిల్లాలో ఇట్లానే అభిమానులు బాధపడుతున్నారంటే నువ్వు మీటింగ్ పెట్టుకోరా అని చెప్పానంటే నేను, టోనీ, వరుణ్, సురేష్, పసులేటి సురేష్ చిత్తూరు, మళ్ళీ 24వ తారీఖు అదే నెలలో మీతో సమావేశంకి పెట్టుకుంటే 100 మందిని గ్యాదర్ చేసి విజయవాడలో ముత్తంశెట్టి కృష్ణారావు గారి అన్నయ్య ఆఫీస్లో పెట్టాం. ఆ రోజు మీరు మరి ఏం జరిగిందో మాకు తెలియదు. మీరు మా సమయంకి ఇచ్చిన టైంకి నేను కొంచెం ఆలస్యం వచ్చిన టపాటప ఆవేశంతో మీరు అందరికి చెప్పారు మీరు ఎట్లా ఉండండి ఎట్లా ఉండండి అని చెప్పని. మీరు ఆవేశంతో 4 మాటలు మా అందరికీ మంచి మాటలు చెప్పారు, మేము విన్నాము, ఫాలో అవుతాం అనుకున్నాము, అయిపోయింది. అప్పుడు ఆ రోజు కూడా ఈ పార్టీని ఎలా నడపాలి అనేది మనం చెప్పారే కానీ వేరే కాదు. ఇది ఎందుకు చెప్తామంటే వీళ్ళు పార్టీ ఆఫీసులో జరిగిన సంఘటనకి దొంగలని చెప్పని నిరూపిస్తే కూడా ఇది జరిగితే మాకు బాధ అనిపించింది. ఇప్పుడు వచ్చి నేను చెప్పుకుంటే ఈసారి ఏమొస్తావు, దొంగలకి మేము అవకాశం ఇచ్చిన అవుతాం. రియాజ్ గురించి ఆ రోజు చెబితే రియాజ్కి అంత ఇచ్చారే, ఈరోజు ఇతను పెద్ద దోపిడీదారుడే, ఇతనికి ఇస్తే ఇతను తీసుకెళ్లి కేంద్రంలో మన టైప్లో ఉన్నాము, ఏ పదవి వచ్చిద్దో. అందులోనూ ఇంకో గమ్మత్తైన విషయం జరిగింది అన్నయ్య. ఈ దొంగ నాయకుడికి, అవినీతి పరుడికి ఒక చోటానికి ఇక్కడ ఉన్నాడు పక్కన మీ ఆఫీసులో. అతనేంటో తెలుసు అన్నయ్య, నాతో అన్నమాట ఎలక్షన్ తర్వాత నా సెంటర్లో నేను నించుంటే కారులో ఎత్తు ఏ రోజు నా దగ్గర రాడు. కారణం మీరు మీ మనసు చూపుకోమన్నా, ఈ లైవ్ చూస్తున్న అభిమానులందరికీ ఆవేశం వచ్చినా ఇది నేను చెప్పేది నా బిడ్డ సాక్షి చెప్తున్నా. నేను చెప్పే మాట చెప్తుంది వినండి. ఒకరోజు 14 ఇనాగ్రేషన్ కోసం మనం ఎలా చేయాలి అనే పాయింట్ మీద నేను ఈ జిల్లాలో అప్పుడు నాతో తిరుగుతున్న వ్యక్తులు ఒక సమావేశం ఒకసారి కూర్చున్నాం. దానికి ఈ చోటా మనిషి ఈ క్రైమ్ 420 గారు ఓ రకంగా ఇతను ఇప్పుడు నాదెండ్ల మనోహర్ గారికి శిష్యుడు, చెంచా గారు పార్టీలో. ఈరోజు అతను చెప్తేనే గేట్లో ఇన్ను కూడా అవుట్ అంట, గేటు లోపలికి వెళ్ళాలన్నా బయటకు రావాలన్నా. అన్నయ్య గారి కారులో ముందు కూర్చొని ఉంటున్నాడు ఈ మధ్యకాలంలో కూడా. చూడండి మీరు ఆ మనిషిని ఎలక్షన్ ముందు నుంచి కనపడతాడు, అంతకుముందు ఎప్పుడు లేదు, అప్పుడే కనపడ్డాడు అప్పటి నుంచే. అయితే ఆ వ్యక్తి అన్న మాటలు ఆ రోజు మనందరం కలిసి చేసుకుందాము అని చెప్పని 5 కలిసి అనుకుంటే ఆ వ్యక్తి అన్న మాటలు ఏం చెందు నువ్వు, పిచ్చి మాటలు, నువ్వు పిచ్చి అభిమానం,
వాళ్ళ అన్నయ్య ఆ నా కొడుకు పార్టీని తీసేసి కాంగ్రెస్ పార్టీలో కలిపేసి దొబ్బేశాడు. వాడిని నమ్మి కులం నాశనం అయిపోయింది. వాడిని నమ్మి వినండి, మీ మాట లాంగ్వేజీలు ఎంత బాధ ఉంటుందో. లైవ్ పెడతానికి చాలా కారణాలు ఉన్నాయి బ్రదర్స్, మీరు నన్ను తిట్టుకోండి, అసలు ఏమైనా చేసుకోండి, కానీ నేను చెప్పేది ప్రతిదీ నగ్న సత్యం. వాడు పార్టీని కలిపేశాడు, కులం నాశనం అయిపోయింది. వీడు మెంటలోడు, ఎవరో తెలుసా వాడన్న మాటలు పవన్ కళ్యాణ్ అన్నయ్య గురించి. వీడు మెంటల్ నా కొడుకు మెంటలోడు. వీడిని నమ్మి నేను రూపాయి ఖర్చు పెట్టను. వీడిని నమ్మి అక్కడే నేను అనకూడదు, కానీ నా కొడక ఇంద్రాని వాడి చెప్పని లేచి కుర్చీ తీసుకొని కొట్టపోతే అక్కడ ఉన్న మిగతా ముగ్గురు సభ్యులు నలుగురు సభ్యులు నన్ను ఆపారు, నువ్వు వెళ్ళిపో నువ్వు వెళ్ళిపో అని చెప్పాను. నేను ఆగిపోయా. ఇది పచ్చి నిజం. నిత్యం నేను సుబ్రహ్మణ్య స్వామి గుడికి పూజ చేయ, పూజ కాదండి, ఇంట్లో దండం పెట్టుకోవడం కాదు. నేను నమ్మేది సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని. ఆయన గుడికి వెళ్ళి నేను నిత్యం దీపారాధన చేస్తా. ఎక్కడున్నా, ఏ ఊర్లో ఉన్నా, నిత్యం ఈ రాష్ట్రంలో ఎక్కడున్నా, తమిళనాడుకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కంపల్సరీగా గుడి ఎత్తుక్కొని ముందు ఆ ఊరు వెళ్తాను. నేను ముందు ఎంక్వైరీ చేసుకొని దీపారాధన చేస్తాను. దైవం సాక్షిగా చెప్తున్నాను నేను. అట్లాంటి వ్యక్తి ఈరోజు గేటు లోపల రావాలన్నా పోవాలన్నా పర్మిషన్ కావాలంటే అన్నం తినేవాడు, ఈ చేత్తో అన్నం తినేవాడు వెళ్తాడా ఆఫీస్కి, వెళ్ళి కలవాలనుకుంటాడా ఆయన్ని? ఇక్కడికి వెళ్ళి ఇతను పర్మిషన్ తీసుకొని వెళ్తే నా ఆత్మాభిమానం నేను చంపుకోవాలా? అంత హీనమైన స్థితిలో నేను ఉన్నానా? నాకు లైఫ్ లేదా, నా బ్రతుకు లేదా, ఏమి లేదండి నాకు? ఒకటే ఒకటి ఉంది, ఆయన మీద పిచ్చి ప్రేమ. దీన్ని వంద తప్పు అనుకోవచ్చు, లైవ్ ఎందుకు పెడుతున్నావు అని చెప్పి ఇందాక అనుకుని ఉంటారే. నిన్న ఈ మూడు రోజులు వాళ్ళందరూ చెప్తున్నారు, వాళ్ళ కోసం చెప్తున్నాను ఇది. ఏంటి ఈ మాట? నేను ఈరోజు కాదు అన్నయ్య, అది జరిగిన సంవత్సరంలోనే ఆ రోజే 2 రోజుల గ్యాప్లో హైదరాబాద్ వచ్చి అనీఫ్ బాయ్ చెప్పాను. ఇది అనీఫ్ బాయ్ ఇట్లా అన్నాడు, ఈ మాట అన్నాడు, చాలా బాధగా ఉంది నాకు, నా ముందు అన్నాడు ఈ మాట అన్నది. ఆ వ్యక్తి ఈరోజు ఇట్లా ఉంటే మేమేమవ్వాలి ఆలోచించండి. మేము మనుషులం కావా, ఆవేశాలు ఉండవా? అమితంగా నేను ఇష్టపడే వ్యక్తిని నా కొడుకు ఇట్లా సంబోధిస్తే ఏం చేయాలి? మేము కొట్టాలి, పౌరుషులను నరికేయాలి, కానీ ఆ పని నేను చేయాలి. ఎందుకంటే మీ దగ్గరేగా నన్ను రౌండీ రౌడీ గోండా అని చెప్పని చిత్రీకరిస్తున్నారు ఈ దగులు బాజీలు అందరూ కలిసి. ప్రతిసారి ఓ ఇప్పుడు చాలా అగ్రెసివ్గా ఉంటాడు, ఇప్పుడు చాలా ఎమోషనల్గా ఉంటాడు. ఏంటన్నా ఎమోషనల్, ఎందుకన్నా అగ్రెసివ్? నాకు సమస్య మీద పోరాడతాము, తప్పుని తప్పు అంటాము, తప్పుని నిలేస్తాము. ఆ తప్ప ఏం తప్పు ఆలోచించండి. ఎమ్మెల్యే పదవుల కోసం కాదు, ఎంపీలు అయిపోవాలని కాదు చెప్తున్నానన్నయ్య, రాసుకోండి. ఈ జెండా కాకుండా నేను ఇండిపెండెంట్ గేస్తే కూడా ఒక్క ఓటనే ఎక్కువ వచ్చింది నాకు. ఇది నగ్న సత్యం, నా బిడ్డ సాక్షి చెప్తున్నాను. ఎందుకంటే జెండా పట్టుకుంటే ఎవరికైనా సరే ఎక్కడ స్టాప్ ఉంటుంది, వీడు ఆ కలుపు ఆ కొలుపోడు ఆ పార్టీలో కాబట్టి అని చెప్పని. కానీ ఇండిపెండెంట్గా అయితే నాకున్న పరిచయాలతో, నాకున్న ప్రతి ఒక్క సౌద్రభావంతో, అందరు అన్ని కులాలతో నేను ఉండేది రేపతో నేను చెప్తాను. నేను ఆశించలేదే మిమ్మల్ని సీఎంగా చూసుకుంటే చాలని చెప్పనుకుంటాను నేను. అది తప్ప ఏ స్వార్థం మా దగ్గర లేదు, ఏ స్వార్థం లేదు. కానీ మిమ్మల్ని దూషించి మిమ్మల్ని అంత అవమానపరిచిన వ్యక్తి మీతో అట్లా ఉంటే నేను చూస్తూ ఉండాల. ఆ రోజే నేను కొట్టేవాడిని వచ్చి నా దగ్గరే కొట్టేవాడిని మీ దగ్గరే కొడదామని చెప్పి ఎన్నోసార్లు అనుకున్నాను.
ఇది కూడా నకిలి సత్యం. మీ దగ్గర ఈరోజు పార్టీ ఆఫీస్లో ఉన్న కొంతమంది నాయకులతో నేను ఫోన్ చేసి ఈ మాట చెప్పాను, అన్నయ్య వాడిని కొడతాను, అతను ఆయన ముందే కొడతాను నేను, ఎందుకు కొడుతున్నావా అని అడుగుతారు మీరు. ఇది జరిగిందని చెబుదామని చెప్పనుకున్నాను. ఉపయోగం చెందు మాయ జరుగుతుంది అక్కడంతా. నాదెన్న మనోహర్ అనేవాడు ఒక విషయాలను చుట్టేశాడు, వద్దు నా మాట, నీకు ఒక మంచి ఫ్యామిలీ ఉంది, చక్కగా హ్యాపీగా బతున్నావు కదా, బతుకు, ఈ దౌర్భాగ్యం నీకెందుకు, నీకు అవార్డులు రావు రివార్డులు రావు అని నేను అడిగిన వ్యక్తులు నేను చెప్తే తిరిగి వాళ్ళు సమాధానం చెప్పారు నాకు. అట్లా అది ఆలోచించాను, నిజమే అక్కడ ఏం జరిగితే ఇట్లా జరుగుతుంది అని ఇదైంది. అయితే ఇట్లాంటి కుట్రలు జరుగుతుండే అన్నయ్య, దీన్ని ఆవేశంతో కానీ ఆలోచన లేకుండా ఉన్న వ్యక్తులు అయితే ఇంకో రకంగా ఉంటుంది. ఆవేశంతో మేము ఏమేమి చేయొచ్చు, పార్టీకి ఇది ప్లస్సా మైనసా అనేది మేము నాకున్న మెంటాలిటీ ప్రకారం నాకున్నదే నన్ను ఒక చెట్ట పేరు నాన్న మెంటల్ నా కొడుకు వీడు, వీడు అనుకుంటే ఏదైనా చేస్తాడు, దేనికైనా తెగిస్తాడు అనేది ఒకటి నాకుంది. నా సర్కిల్ మొత్తంలో ఈ జిల్లాలో అందరూ అనుకుంటారు అన్నమాట, ఈ జిల్లాలో నేను అంత అగ్రెసివ్గా ఉంటాను, కానీ ఎక్కడ మైనస్ అయింది పార్టీకి పార్టీ ఆఫీస్లో ఎన్ని జరిగితే. నేను పార్టీ ఆఫీస్లో ముందు కూర్చోవచ్చే, నేను సలహాలు కూడా ఇచ్చాను, మీతో వచ్చి కలవమన్నారు, కలవలేటానికి ఒక కారణమో ఇందాక చెప్పాను, పార్టీ ఆఫీస్ ముందు టెంట్లు వేయమన్నారు కొంతమంది, అది ఎవరికి నష్టాలు, అది నష్టమే. ఇక దారులు ఏమున్నాయి మాకు, మీ విగ్రతకే వదిలేస్తున్నాను. అలాంటి వ్యక్తికి మీరు ప్రయారిటీ ఇస్తారో లేదో అది మీ ఇష్టం. ఇంకా ఒకటి, రెండోది, హరిప్రసాద్ గారు చేసిన నృత్య పనులకి నేను ఇట్లా కాదు ఇంకా చెప్పే సందర్భాలు ఉన్నాయి, అవి కూడా చెప్తాను. చిన్న విషయం అనేది, హరిప్రసాద్ గారు అనే వ్యక్తి సివిఆర్ హెల్త్లో, ఒక నిమిషం, సివిఆర్ హెల్త్లో ఆయన 45,000కి శాలరీకి ఆయన జాబ్ చేస్తారు నాకు తెలిసి, నాకు తెలిసి ఆయనకి మన ఆఫీస్ నుంచి ఎంత జీతం ఇస్తున్నారు, ఆయన తీసుకొచ్చిన కూడా రత్నం గారు అనేది నాకు తెలిసిన విషయం. వారిని మీ దగ్గర తీసుకొచ్చింది రత్నం గారి ద్వారా అని చెప్పాలి, అది అబద్ధమేమో తెలియదు నాకు, కానీ నేను నాకు తెలిసిన విషయాన్ని నేను చెప్తున్నాను. నేను అలాంటి వ్యక్తి ఏమని పొడిచాడు హరిప్రసాద్ గారు మిమ్మల్ని చుట్టుకెళ్తున్నారు. మీరు ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చిందంతా కూడా మీరు ప్రెస్ మీడియా తరఫున ఇన్ఛార్జ్ కదా, మీరేం పొడిచారు చెప్పండి, ఏం పీకారు ఒక భాషలో చెప్పాలంటే. మీ నిజంగా పార్టీకి నష్టం చేసే ప్రథమ వ్యక్తుల్లో ఫస్ట్ లైన్లో మీరు కూడా కూర్చొని ఉన్నారు, మీకు ఆయన తిండి తింటున్నారు. ఈ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారంటే అభిమానించే వాళ్ళు ఫండింగ్ ఇచ్చారే పార్టీ ఫండింగు, ఆ డబ్బుల నుంచి వస్తుంది మీకు. తినేటప్పుడు ఒక్కసారికి తినేటప్పుడు ఏం తింటున్నావు, ఆయన పేరు మీద మీరు జిల్లాలకు వస్తాయి మీకు పెట్టే ఏసీ రూములు, ఏసీ కార్లు, మందు బాటిళ్ళు, ఎన్ని కాదు ఎన్ని ఎక్కడి నుంచి వస్తున్నాయి అనుకున్నారు మీరు. దట్ ఇస్ పెద్ద క్రైమ్, మీరు క్రైమ్ మెంటాలిటీ, మీ మొహల్లోనే క్రైమ్ ఉంటుంది. హరిప్రసాద్ గారు పార్టీని విచ్ఛిన్నం చేయడంలో మీరు కూడా ప్రధాన పాత్ర వహిస్తున్నారు, సిగ్గు తెచ్చుకోండి. వైసీపీలో రెడ్లు బయటికి వెళ్ళారా, వెళ్ళారా, వెళ్తారా, వెళ్ళరు, వాళ్ళ సామాజిక వర్గం అది కాపాడుకుంటారు. టీడీపీకి వాళ్ళ సామాజిక వర్గం కాపాడుకుంటారు, బయటికి వెళ్ళాలన్నా విత్ పర్మిషన్ చంద్రబాబు గారు, ఆయన పంపిస్తేనే మీరు వెళ్ళి చేయండి అక్కడ డ్రామా అంటేనే వస్తారు. ఇక్కడ మాత్రం పవన్ కళ్యాణ్ గారికి కులం ఉండకూడదు, పవన్ కళ్యాణ్ గారు త్యాగాలు చేయాలి, పవన్ కళ్యాణ్ గారి మనుషులు పక్కన ఉండకూడదు, మీరు మటుకు దేకాలి, పార్టీని నాశనం చేయాలి. ఇది నాదెండ్ల మనోహర్ గారి స్ట్రాటజీ. దాని కింద మళ్ళీ సిగ్గు లజ్జ లేకుండా మీరు డ్రామాలు. ఒకే ఒకటి సూటిగా ప్రశ్నిస్తున్నాం, పవన్ కళ్యాణ్ గారి పార్టీలో అంటే మన జనసేన పార్టీలో బయటికి వెళ్ళిన సామాజిక వర్గ నాయకులు ఎవరు, క్వశ్చన్ వేసుకోండి అందరూ. ఇద్దరు ఎస్సీ,
రావెల కిషోర్ బాబు గారు, వాజరెడ్డి గారు. మిగతా వర్గాలు ఎవరు? అద్దేపల్లి శ్రీధర్ గారు, హోమ్ పర్సన్, పార్టీకి ఆయన ఏం నష్టం చేశారు? ఆయన ఏం అడిగారు? అయ్యా నాదేనమ్మనవర్ గారు, మేము మిమ్మల్ని డామినేషన్ చేసే వ్యక్తులు వీళ్ళందరూ, అంటే మీకు ఉన్న జ్ఞానం వాళ్ళతో సరిపోదు, వాళ్ళ పక్కన మీరు కూర్చోలేరు, అద్దేపల్లి శ్రీధర్తో వారితో మీరు డిఎల్లేరు. చింతల పాలసారథి గారు, ఆయన ఆఫీసర్ అబ్బా, ఆయన ఐఆర్ఎస్ ఆయన పెద్ద ఆయన, మీరు బై బర్త్ ఏంటి పోటు? మీ నాన్నగారు ఎన్టీఆర్ గారు చేశారు ఏత, మీరు ఇక్కడికి వచ్చారు, ఇక్కడ వేస్తున్నారు, మీ లైఫ్ అది. రాజశేఖర రెడ్డి గారు పుణ్యం అంటూ అయ్యారు మీరు ఎమ్మెల్యే, మీరు అయ్యింది రాజశేఖర రెడ్డి గారు పుణ్యం అంటూ ఆయన హయాంలో అయ్యారు. తర్వాత ఎక్కడ పోయారు మీరు? మీ లైఫ్కి మీకు గన్మెనలు ఇస్తారా? మీ స్థాయికి మీరేం బిగారు? మిమ్మల్ని తెలియదు ఫ్యాక్షనిస్ట్రా లేకపోతే ఏంటి మీరు? మీకు గన్మెనలను లేదా బౌన్సర్స్? మీకు మీకు చరిష్మా లేటరా? మీరు ఏమన్నా మీకేంటి? జేడి లక్ష్మీనారాయణ గారు, ఆయన పార్టీలో ఆయన ఉన్నంతకాలం కూడా కింద నిప్పుల మీద కూర్చున్నాడు ఆయన. జేడి లక్ష్మీనారాయణ గారు అయితే నిప్పుల మీదే. అసలు ఏ ఎంత బాధ అంటే ఆయన నించుంటే స్టేజీ మీద నీకు అర్హతే లేదు. నాదెల్ల మనోహర్ గారు, మీకు అర్హతే లేదు, ఆయనతో ఒక స్టేజీ పంచుకునే అర్హతే మీకు లేదు, ఆ స్థాయి మీది కాదు. అది వైజాగ్ లో, వైజాగ్ లో అది ఎంత హైటెక్ డ్రామా ఆడారు. సదస్సుకి వైజాగ్ లో జరిగిన సదస్సు పెద్ద దీనికి ఫోటో సెక్షన్ పిలిచారు. ఎందుకు? జేడి గారు ఫిఫ్త్ క్లాస్ ఫోర్త్ క్లాస్ కదా నేను చదివింది. ఈ మనోహర్ గారు పీజీ డాక్టరేట్స్ అన్ని తీసుకున్న వ్యక్తి, వీళ్ళు కూర్చొని మీటింగ్ని తూతూ మంత్రం చేసేసుకొని ఓన్లీ ఫోటో సెక్షన్కి ఆయన పిలిచారు. ఇది అబద్ధమా? ఇది పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తెలుసా? అసలు మీరు చేసింది అంటే ఆయన అన్నయ్య ఎవరికమో ఏదో చెప్పుంటారు, ఆయన ఆయన పని మీద ఉన్నారండి లేకపోతే ఆయన ఫోన్ ఎత్తలేదని చెప్పుంటారు. అంటే మేము గ్రహిస్తుంది ఇప్పుడు జరుగుతున్న పరిణామం బట్టి నువ్వు ఒక్కొక్కదానికి ఒక డ్రామా ఆడి ఉంటావు. చేటర్ 4:20 8:40 నేనే తీస్తుంది 8:40 బిరుదు. తర్వాత టిక్కెట్లు ఇచ్చింది అన్నయ్య పవన్ కళ్యాణ్ గారు. ఇది ఒక్కటి మనకి వినండి, చాలా ఇది బాధ అనిపిస్తుంది. టిక్కెట్లు మన టిక్కెట్లు ఎక్కడి నుంచి పనిచేయాలి ఐడియా ఉందా మీకు? నేను చెప్పిన ఆ హైలైఫ్ హైటెక్ బ్రోకర్ బచ్చా గాడు, ఈయన ఎలక్షన్ టైంలో డిఎంఆర్లో ఉంటే ప్రతిరోజు మన పార్టీ ఇప్పుడు చూస్తున్న లైవ్ చూస్తున్న అందరూ ఇతరులు కూడా తెలుసు, మన పార్టీ టిక్కెట్లు నైట్ 12 తర్వాత అనౌన్స్మెంట్లు అయినాయి. ఆ టిక్కెట్ అనౌన్స్మెంటు ఈయన ఆ రూమ్లో ఉంటే ఈ బాయ్ గారు వెళ్ళి అక్కడ ఓకే చేయించుకోవాలి, సార్ ఇదిగోండి లిస్ట్లు, ఇది ఇది ఈ లిస్ట్లు అండి, ఇట్లా ఓకే చేసి వచ్చింది బాక్స్ వచ్చిందా అంటే క్యాష్ కవర్ వచ్చింది అందిందా అందినే లేవా చూసుకోవాలి, అందిన వాటికి టిక్ ఓకే అయ్యి అనౌన్స్మెంట్లు కానీ మళ్ళీ వెయిట్ చేయటం వెంట కూర్చోటమే. ఇట్లా నేను ఒకరోజు మిడ్ నైట్ వెళ్ళాను, నేను ఎక్కడ 12:30 గంటకి రాదు రాదు అన్నయ్య మీ ఇంటికే ఇంటికే వచ్చాను. నేను వస్తే అక్కడ టిక్కెట్లు కావాలి సంబంధించిన వాళ్ళు కూర్చున్నారు, వందల చైర్స్ అన్ని వేసారు బయట దీంట్లో ఆవరణలో సెల్లార్ కాకుండా పక్కన. అందులో పుట్టి లక్ష్మీ సామ్రాజ్యం ఉంది పెద్ద పొరపాటు. ఏంటమ్మా అక్కడ మీకు అనౌన్స్మెంట్ అంటే లేదు చందు గారు, ఏ అవ్వలేదండి ఇంకా అవ్వలేదు పిలుస్తారనుకుంటా, అదిగో అంజీ గారు అని చెప్పని సారీ ఆ పేరు చెప్పేశాను. చోట నిక్కరగాడు గురించి చెప్పింది, అతనికి ఏం సంబంధం అన్నాను నేను ఆ రోజు అన్నాను. అతనికి ఏం సంబంధం అంటే
వారే సార్ పిలిస్తే వస్తారు, సార్ పిలిస్తే వెళ్ళాలి, ఆయనే మొత్తం కింద పై తిరిగేదండి. తీరుగా వీళ్ళు తిరిగి ఎలక్షన్ల తర్వాత ఆ లక్ష్మీ సామ్రాజ్యం గారు లైవ్ పెట్టి 25 లక్షలు 5కి ఇచ్చాను అని చెప్పి చెప్పిందండి. ఆ థియేటర్ గాడికి 25 లక్షలు ఇచ్చాను అని చెప్పింది. అది మీ దాకా రాలా, వచ్చి ఉండదు కూడా. ఇప్పుడు కూడా ఇవి కూడా వస్తాయని అనుకోట్లా, రాకపోతే ఈ ప్రయత్నం అయితే ఆగదన్నయ్య, ఇది రాకపోతే ఈ ప్రయత్నం ఆగదు. నెక్స్ట్ ఛానల్స్ నో డౌట్, ఇది ఇంతటితో ఆగదు, నెక్స్ట్ ఛానల్స్లో కూర్చుంటా కంపల్సరీగా. ఏ ఛానల్లో కూర్చుంటే మీ దాకా జరిగితే నాకు తెలుసు, అందుకని అక్కడ దాకా వెళ్తా కంపల్సరీగా. వీళ్ళని వదలను, ఈ దొంగలను అయితే వదలను గ్యారంటీగా, అది తప్పు. ఏది 25 లక్షలు తీసుకుంటే తీసుకొని టికెట్ పార్టీ ఫండ్ ఎంత ఇచ్చినా కూడా దానికి మేము వ్యతిరేకం కాదు. పార్టీ ఫండ్ అనేది ప్రతి పార్టీకి ఇవే కాదు, నేషనల్ పార్టీస్ ఉన్నాయి, భారతీయ జనతా పార్టీ కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ, కమ్యూనిస్టులు కానీ, ఏ పార్టీలకైనా సరే ప్రతి ఒక్కరు కంపల్సరీగా ఫండ్ అనేది ఇస్తారు. ప్రతి పార్టీ నడవదు. వ్యక్తిగత లబ్ధి, వ్యక్తిగత లబ్ధికి మేము వ్యతిరేకం, ముమ్మాటికి ఖండిస్తాం. నువ్వెవడివి సంపాదించడానికి? మేము మా జెండాలు పట్టుకొని మా డబ్బులతో మేము ఖర్చు పెట్టుకుంటూ మేము తిరుగుతుంటే పార్టీ నినాదాలు మేము మోసుకుంటూ గాజు గ్లాసులు ఇంటింటికి గాజు గ్లాసు తిప్పుతూ, అమ్మ గాజు గ్లాసు గుర్తుకేయండి ఓటు, గాజు గ్లాసు గుర్తుకేయండి అమ్మ ఓటు, నన్నో అమ్మ అని చెప్పని ప్రతి వార్డులోనూ ఈ రాష్ట్రంలో కార్యకర్తలందరూ జెండాలు పట్టుకొని మోస్తుంటే నువ్వు కూర్చొని నువ్వు టిక్కెట్ పంచి నువ్వు డబ్బులు సంపాదించేదేంటి? ఎవరు మీరు మా మీద సంపాదించడానికి? అన్నయ్య, మనకు ఆ ఓట్లు రాకపోవటానికి, మనం గెలవకపోవటానికి కారణాలు అభిమానులు అమ్ముడుపోవడము, అభిమానులు ఇంకోటి చేయడమో కాదు. ధైర్యం చేయక మీరు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు అన్నయ్య, అభిమానులు ఎలక్షన్ అప్పుడు గట్టిగా నిలబడి పార్టీ దమ్ము ధైర్యం మాలో ఉంది, దమ్ము ధైర్యం ఉన్నవాళ్ళం మేము. ఎంత టోడికైనా సరే ఎంత దాకా వెళ్తాము, ఎంత క్యాప్చరేట్ చేయగలుగుతాం, ఎవరినైనా పరిగెత్తించగలుగుతాం ఎలక్షన్లు కాదు కదా. మన మమ్మూడు ఏ సందర్భం వచ్చినా సరే ఎక్కడ ఎవరు ఆగము, తగ్గము, తలెత్తుకుంటాము, పరిగెత్తిస్తాము. ఆ ధైర్యం మా సొంతం, ఆ సొంతం మీ వల్ల, మీరిచ్చిందే మాకు. సేవ ఇచ్చింది మీరే, ఆపదలు ఉన్నవాడికి ఆదుకోండి రా అని చెప్పని ధైర్యం ఇచ్చింది మీరే, ఎదురు తిరిగినోడి పరిగెత్తించమని చెప్పింది మీరే, ప్రశ్నించే తత్వం ఇచ్చింది మీరే. మీ దగ్గర నుంచే మేమందరం నేర్చుకున్నాం. ఏ జిల్లాలో ఎవరు మీ పటం పెట్టుకున్నా, మీ బొమ్మ పెట్టుకున్నా, లేదా సెల్ ఫోన్లో పిక్చర్ పెట్టుకున్నా, అది మీరిచ్చిందే మాకు ఆ ధైర్యాలు. కానీ సరే ఎవరికైనా సరే అట్లాంటిది దోచుకుంటూ ఉంటే ఎక్కడ ఫుల్ స్టాప్ పడాలి, ఎక్కడ పడాలి? సరే దోచుకున్నారు పన్ను ఆగారా? అరే 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 నాయకులు మొత్తాన్ని పటా 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 పోతున్నారు. వీళ్ళు పంపించడం, ఫోన్లు పట్టుకొని పిల్లలందరూ దరిద్రం అయిపోయింది, నాశనం అయిపోయింది, పోతే పోయాడు, ఒక్కొక్కరికి ఒక్కొక్క ట్యాగ్. అసలు వెళ్ళిన వాళ్ళు కరెక్ట్గా వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళ ఆఫీసర్స్లుగా వాళ్ళు చేస్తుంటే ఈ ముండాకోర్సు, ఈ కుండాకోరు ముండాకోరు ఇద్దరు, బాసు గారు వాడి శిష్యుడు గారు చెంచా గారు ఇద్దరు వాళ్ళ ఆఫీస్ గేట్ బయట నుంచోవాలి. వీళ్ళు వాళ్ళ ఆఫీస్ బయట వీళ్ళు నుంచో కర్మ, వీళ్ళు బతుకులు అయ్యి వాళ్ళ కర్మ బట్టి వాళ్ళే రాజకీయంలో సేవ చేద్దాం రావటం ఏంటి, వీళ్ళ పాపాలు వీళ్ళ పాలు పట్టడం ఏంటి, వీళ్ళ డ్రామాలు వాళ్ళు బాధ అనిపించి భరించి పాదుకోవటం ఏంటి, దాన్ని ఒక్కళ్ళన్నా క్వశ్చన్ చేసుకున్నారా? అరే ఎవరిని వదిలించినా వంక వంక ఎట్లా ఇస్తారు వాళ్ళకి? మీ దగ్గర నీతి ఉందా? అసలు మీ దగ్గర నీతి లేదే, మీ చుట్టుపక్కల అందరం చూడన్నాయ, ఒక్కడి దగ్గర నీతి ఉండదన్నాయ, వీళ్ళలో నిబద్ధత కూడా ఉండదు, నిజాయితీ లేదు, అబద్ధాల కోర్లు. బయట ఒక గేటు బయట ఒకటి తిరిగితే లోపల ఒకటి చెబుతారు. ధైర్యంగా ఎదుర్కోలేరు నిజమైన వ్యక్తిని, ధైర్యంగా ఎదుర్కోలేరు వీళ్ళు. ఎందుకంటే మా దగ్గర నిజాయితీ ఉంది, మా దగ్గర నిజాయితీ ఉంది, మీ దగ్గర నిజాయితీ ఉంది అన్నయ్య. అందుకని ఆ రోజు నేను అన్నయ్య చెప్తున్నాను చెప్తానంటే లోపలికి వెళ్దామని అంటే ఏ ఇక్కడ చెప్పలేవా అన్నారు. నేను చెప్తాను అన్నయ్య అన్నాను. మీరు కూర్చున్నారు, అందరం నించో పెట్టారు, 2.5 గంటలు చెప్పినారు. మీరు
నా దగ్గర ధైర్యం ఉంది, నిజాయితీ ఉంది కాబట్టి నేను చెప్పాను. వీళ్ళని చెప్పమనండి, ఎనీ టైం నేను వస్తాను. వీళ్ళు ఎలా దోచుకున్నారు, ఎంత మనం ఓటమికి ఎలా చేశారంటేనే జగ్గయ్యపేట. ఉదాహరణకి నాదెండ మనోహర్ గారు తీసుకుందాం, కొన్ని కొన్ని ప్లేస్లు ఉదాహరణ చాంబర్ చెప్పను, రాష్ట్రం మొత్తం దౌర్భాగ్యం చేసిన కుట్రలన్నీ తెలుసు. ఈ జగ్గయ్యపేటలో అయితే 40,000 చిల్లర కమ్మ సామాజిక వర్గం ఉంటే, 7 నుంచి 10,000 మధ్యన కాపు సామాజిక వర్గం ఉంటే, తెలుగుదేశం పార్టీ వైసీపీకి ఇచ్చారు, వైసీపీ కాపులకు ఇచ్చారు. మీకు సంబంధం లేదన్న ఎందుకంటే, ఎందుకంటే మీకు తెలియదు కాబట్టి చెప్తున్నాను ఈ విషయంలో. ఈ డబుల్ బాజీ టికెట్ ఎవరికి ఇచ్చారు తెలుసా, కాపులకి ఇచ్చారు. అంటే విభజించు పాలించు, ఈ ఓట్లని వైసీపీకి పడకుండా చీల్చేస్తే కాపు వర్సెస్ గెలిచేది ఎక్కడ, టీడీపీ గెలిచింది. అంటే నువ్వు పనిచేసింది ఎవరికి, అన్నం తింటుంది ఎవరికి, ఎక్కడ తింటున్నావు, అన్నం తింటుంది ఎక్కడ, నువ్వు పనిచేస్తుంది ఎక్కడ. నిజంగా ఇది క్షమించలేని విషయం, మొహాన ఉమ్మూసే విషయం. ఇది కాకుండా గుడివాడ, అసలు ఇది ఎంత దారుణం అయితే అన్నయ్య, అటు పక్కన కొడాలి నాని గారు, ఇంకో పక్కన దేవిని అవినేష్ గారు, వీళ్ళిద్దరి మీద, ఇద్దరు ఒకే సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులు. ఇక్కడ హర్షిద్ద ఏదో వహీద్ పేరు కరెక్ట్గా ఐడియా లేదు అన్నయ్య, వహీద్ ఆ వ్యక్తి పార్టీలో రావడానికి ఇంట్రెస్ట్ చూపించి ముందుకు వచ్చి ఫండింగ్ కూడా, పార్టీ ఫండింగ్ కూడా రెడీ అయితే అలాంటి వ్యక్తిని ఆపి, ఎందుకంటే అతను సొంత బలం ఉంది, ముందు ఎలక్షన్లు ఎదుర్కొనే దమ్ము కూడా ఉంది అతనికి, అతను సామాజిక వర్గం బలంగా అండగా ఉంటారు కూడా. ఇవన్నింటిని పక్కన పెట్టి అతను కాదని వేరే వాళ్ళకి ఇచ్చి ఆ ఎలక్షన్ రోజు ఏంటి అనేది ఏది కాదు నామినేషన్ది, మా నామినేషన్ వేస్తే ఫెయిల్ అయింది, ఫెయిల్ అయింది అంటే నామినేషన్ వేసే విధానం కూడా తెలియని వ్యక్తులకి చేసి పక్కన అతని మనుషులు పెట్టి దాన్ని ఫెయిల్ చేశారు. ఎందుకు చేశారంటే అవినాష్, అక్కడ అవినాష్ గెలవడం, అక్కడ అవినాష్ గెలవడం కోసం మనోహర్ చేసిన హైటెక్ పని చీట, ఈ చీట చేసిన గొప్ప చీటింగ్లో ఆని ముంచాలో ఇదొకటి. నేను ఈ వారం రోజుల్లో 4 రోజుల్లో కొన్ని కొన్ని ఆరా తీసుకుంటే ఎట్లా ఉన్నాయన్నయ్య, ఒక్కసారి మీరు కొంతమందిని షాడోలు పెట్టండి అన్ని జిల్లాల్లో మీ సొంత మనుషుల్ని, రోజు మీ ఆఫీస్ రారు, నెల కూడా రారు, కానీ కోళ్ళు ఓన్లీ మీకు మెసేజ్లే ఎవడేంటి అనేది, వీళ్ళ బతుకులన్నీ బయటపడిపోతాయి, కంపల్సరీ పడిపోతాయి. ఎక్కడ లాగేందుకు, ఆ పిఠాపురం డబ్బులు హరిప్రసాద్, రియాజ్, రత్నం గారు వీళ్ళు ముగ్గురు పంచుకున్నారు. ఇది నిజమా కాదా వాకపు దేని, రేపు పొద్దున మళ్ళీ వాళ్ళని కూర్చొని పెట్టి మేమే రూపాయి ఇవ్వలేదని చెప్తే అది మాకు దరిద్రం, మేము అట్లాంటి వాటిని మేము ఎదుర్కోలేము, కానీ మేము సాక్ష్యాలను మేము తీసుకొచ్చి చూపించలేము కూడా వీటన్నిటికి. ఉన్న నిజమైతే మేము చెప్తున్నాం, నిజంగా చెప్తున్నాను నేను. కానీ ఇంకొక వ్యక్తి పార్టీలో, మన పార్టీలో నుంచి పాపం ఆ పెద్ద యాంగులో వెళ్ళిపోయారు, ప్రత్యేక హోదా వ్యతిరేకులకు మా మనసులో చోటు లేదు, మా ఇంట్లో ఓటు లేదు అని నినాదం మనం గడపకు తీసుకెళ్దామని చెప్పని సలహా ఇస్తే, దాన్ని రిజెక్ట్ చేసిన వ్యక్తి హరిప్రసాద్ వద్దని చెప్పారు. కారణం, ఈయన ఎక్కడ మీ దగ్గర అవుతాడు కదా, ఈయన దగ్గర అయిపోతే మరి వీళ్ళ బతుకులు ఏమైంది, నాలెడ్జ్ ఉన్న వాళ్ళు మీ దగ్గరికి వెళ్తే బుర్రలో బుర్ర తక్కువంతా గుజ్జులేళ్ళు అందరూ ఏమవుతారు, అప్పుడు వాళ్ళ బతుకులు, వాళ్ళు బతకాలంటే ఇంకోళ్ళని చంపాలంటే వాళ్ళు పొడిచే వ్యక్తులు కాదుగా, వాళ్ళు తెలిసింది ఏంటి, వెన్నుపోట్లు కత్తిపోట్లు కాదుగా, అది ఆ బ్రెయిన్ అంటే తెలివితేటలేవు, అది వీళ్ళ దగ్గర ఉన్నాయి క్రూరమైన అతి తెలివితేటలు ఉన్నాయి కదా, దాంతో ఈ పనిచేశాడు. అట్లా అది జరిగింది. ఉద్దాన సమస్య అన్నయ్య, ఉద్దాన సమస్య అసలు ఎవరు ఇచ్చారు, అది ఇప్పటికీ మీకు నిజం తెలిసి ఉండదు, తెలిసే ఉండదు. ఉద్దాన సమస్య ఇచ్చింది మీ అభిమాన సంఘం అధ్యక్షుడు
ఈ తాడేకోరు విషయంలో అయితే బ్లాక్ టికెట్లు అమ్ముకుంటామే అయ్యా నాదే మున్నారు గారు, బ్లాక్ టికెట్లు అమ్ముకునే మేము, మాలో ఒక వ్యక్తి చీకటి వంశీ అని చెప్పని ఉన్నారు ప్రకాశం డిస్ట్రిక్ట్, తను ఇచ్చారు. దాని గురించి గూగుల్లో కొట్టి, ఎందుకంటే ఒక పని మీద శ్రీకాకుళం వెళ్ళి అక్కడ ఉన్నప్పుడు ఈ సమస్య చూసి ఇదేదో చిన్న సమస్యలా కాదు పెద్ద సమస్య, పెద్ద సమస్య ఇది, దీన్ని మొత్తం తీసుకొని ఒక ఫైల్ చేసి అన్నయ్యకి ఇస్తే, ట్యాగప్ చేస్తే ఈ సమస్య పరిష్కారం దొరికింది, పార్టీకి మైలేజ్ వచ్చింది అనే ఉద్దేశంతో ఆ ఫైల్ని తయారు చేసుకొని నానా కష్టాలు పడి చేస్తే అది దొంగల్లో దొంగ రియాజ్కి ఇద్దరు సన్నిహితంగా ఉంటారు, అదే నమ్మద్రోహం కదా, వీళ్ళందరూ నమ్మద్రోహులు కాబట్టి అది అతనికి ఇచ్చాడు ఫైల్ని. రియాజ్ భాయ్ ఇది సమస్య ఏంటంటే వెరీ గుడ్ వెరీ గుడ్ బాగా చేస్తున్నావు, చెయ్యి దాన్ని పూర్తిగా చేసి ఇయ్యి అని చెప్పాను అంటే చేసి ఇచ్చాడు. ఆ సమస్య దాన్ని తీసుకొని తన వక్రబుద్ధితో ఈ ఫైల్కి సంబంధించిన వ్యక్తుల్ని, ఇప్పుడు నేను ఆ పేర్లు చెప్పను నా నోట్లో, ఎందుకంటే ఆ సబ్జెక్టు వల్లే మీకు దగ్గరైన వ్యక్తులు ఉన్నారు, నాయకులుగా కూడా అయ్యారు పాపం, వాళ్ళని నేను డిసప్పాయింట్ చేయను, వాళ్ళని ఇప్పుడు ఆ పేరు నేను చెప్పను, ఎమ్మెల్యే టికెట్లు కూడా ఇచ్చారు మీరు ఏంటి, వాళ్ళు పెంచాడు అంటే మరి వాళ్ళ దగ్గర ఎంత ప్యాకేజీ తీసుకున్నాడో నాకు తెలియదు, ఆ రియాజర్ వాళ్ళ దగ్గర ఎంత తీసుకున్నాడో తెలియదు. చివరికి మీరు టికెట్ ఇచ్చి గిద్దలూరుకి వెళ్తే ఆ గిద్దలూరులో చంద్రశేఖర యాదవ్ వ్యక్తి దగ్గర డబ్బులు తీసుకున్నాను, లోఫర్ క్యాండిడేట్ రియాజ్, ఆ డబ్బులు తీసుకున్న తర్వాత ఆ టికెట్ని మీరు అనౌన్స్మెంట్ చేస్తే రియాజ్కి, వాళ్ళు తన్నబోతే కింద మీద పడి మళ్ళీ ఆఫీసులో కాళ్ళు గడ్డం పట్టుకొని చివరికి అది మీ దృష్టికి కూడా వచ్చింది అనుకుంటున్నాను నేను, అప్పుడు ఇతన్ని మీరు ఒంగోలుకి షిఫ్ట్ చేశారు. ఇక్కడ కూడా లబ్ధి పొందాడు అన్నయ్య, ఇక్కడ కూడా ఎన్ఆర్ఎల్ఎకి ఫండ్ తెచ్చుకున్నాడు, నా టికెట్ ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు, మీరు దయచేసి నాకు సపోర్ట్ చేయండి అని చెప్పాను. మీరిచ్చిన ఫండు తినేశాడు, ఎన్ఆర్ఎల్ ఇచ్చిన ఫండు తినేశాడు, ఏంటి అది దాచుకున్నాడు, మీరు కనుక్కోండి. ఎలక్షన్ తర్వాత వీళ్ళందరూ నేను చెప్పేవాళ్ళు, మీరు టికెట్ ఇచ్చిన వాళ్ళందరూ కూడా లబ్ధి పొందారు అన్నయ్య, మీరు సీఎం అవ్వాలని రాలా లేకపోతే అయ్యేవాళ్ళు, మీరు సీఎం కాకపోవడానికి కారణం ఏంటంటే వీళ్ళందరూ డమ్మీ టికెట్లు ఇస్తే ఆ డమ్మీ గాళ్ళందరూ ఎదుటి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని, ఎందుకంటే ఇక్కడ మనోహర్ దగ్గర ఒకడు 20 లక్షలు, ఒకళ్ళు 50 లక్షలు, ఒకళ్ళు 40 లక్షలు, ఒకళ్ళు 30 లక్షలు, ఎవడ స్థాయిని బట్టి వాడు తూకం తూకి అవి అక్కడ ఇస్తే వీళ్ళు లబ్ధి పొంది వాళ్ళకి టికెట్ ఇచ్చి పంపించారు. అసలు జెండా మోసుకోవడానికి వల్ల మీరేమో 0% ఎలక్షన్ చేద్దామన్నారు కదా, ఆ 0% ఎలక్షన్లో ఎక్కడ ఈ రాష్ట్రంలో అభిమానులు మీకు కనపడకుండా చేశారు, ఎందుకంటే అన్నయ్య చెప్తుంది మేము ఆశించడం కాదు, నిజంగా కొన్ని జిల్లాల్లో వ్యక్తులు వాళ్ళకి ఆ టికెట్లు అవసరం. ఉదాహరణకి నెల్లూరులో టోనీ అభిమాన సంఘానికి అధ్యక్షుడిగా ఉన్నాడు, అతను ఈరోజు నిజంగా మీరు ఒకసారి పిలిచి మాట్లాడండి, ఎంత ఆవేదన చెందుతున్నాడో, ఎంత ఆర్ద్రతగా బాధపడుతున్నాడో, తన బాధను మీ దగ్గర ఎలా వెళ్ళగక్కుందాం అనుకుంటున్నాడో కలిస్తే మీకు తెలుస్తుంది. ఆ వ్యక్తి అర్హుడు మొదటి నుంచి, అంటే మీరు సినిమాల్లోకి రాకముందు నుంచి కూడా మీకు అత్యంత సన్నిహితుడు, ఈ అభిమాన సంఘాలకు అధ్యక్షుడిగా మేము అందరం కూడా పెట్టుకొని రన్ చేసుకుంటున్నాము, తను ఒక చాలా సౌమ్యుడు, నాలాగా అగ్రెసివ్ కాదన్నయ్య, నోరు చేయి లేనోడు, ఆ రెండు లేనోడు, అలాంటి వ్యక్తి వీళ్ళు డ్రామా ఆడి అలాంటి వ్యక్తికి పేర్లు కూడా మీ దృష్టికి దాల. ఒకటి చల్లా వరుణ్ కర్నూలు డిస్ట్రిక్ట్ అన్నయ్య, మీకు తెలుసు, ఎందుకంటే మీతో ఆ రోజు 2.5 గంటల సేపు కూర్చుంది, జూన్ 18 2018 నేను చల్లా వరుణ్ టోనీ సురేష్ మీ దగ్గరికి ఆ రోజు మేము నలుగురు నుంచొని వీళ్ళ యొక్క భాగవతాలు చెప్పింది. వరుణ్ మీకు బాగా తెలుసు, వరుణ్ గురించి కూడా మీరు ఎన్నోసార్లు అడిగారు కూడా పాఠ్యాంశం, అతను రాలేదంటే వరుణ్ ఎమ్మింగనూరులో జెండా పట్టుకుని వర్క్ చేసుకుంటూ వెళ్ళి తను ఫ్యాక్షన్ ఫ్యామిలీలో వాళ్ళ ఫ్యాక్షన్ గొడవలోనే వాళ్ళ ఫాదర్ను కూడా కోల్పోయిన వ్యక్తి, ఫైనాన్షియల్గా సెటిల్డ్ ఫ్యామిలీ,
వర్గానికి నాయకత్వం ఉన్న వ్యక్తి, అలాంటి బలమైనవాడు, మీ అభిమాని, అభిమాన సంఘంలో ఎంతో కీలకమైన వ్యక్తి అయి ఉండి వర్క్ చేసుకుంటూ టిక్కెట్ ఆశించడం తప్పేం ఉందా అన్నయ్య? తప్పేం లేదుగా. నాలాంటి కంటే ఫైనాన్షియల్గా నాకు లేదు, కానీ అలాంటి వాడు ఉందిగా, మిమ్మల్ని నమ్మి ఉన్నాడుగా. ఆ పేరుకి ఆ ప్లేస్లో మహేందర్ రెడ్డి అని చెప్పనే మంకీ మొహముడు, వాడు చేసిన నికృష్టమైన పని ఏంటంటే, రేఖాని అనే ఒక మహిళని తరగదు. నేను తప్పంట్లా, ఆ అమ్మాయిని నేను తప్పను, ఎందుకంటే మహిళని మీరు గౌరవించమన్నారు, నేను గౌరవిస్తాం, తను నేను తప్పను. అయితే కర్ణుడు వ్యక్తిని తీసుకొచ్చి ఎమ్మింగనూరులో ఇవ్వాల్సిన అవసరం ఆగచ్చాం ఏంటి? అదొక్కసారి ఆలోచించండి. ఎమ్మింగనూరులో వరుణ వ్యక్తి, ఒక నాయకత్వం లక్షణం ఉన్న వ్యక్తి, నాయకత్వం చేస్తూ తన లీడర్షిప్, మీరే అన్నారు నాయకుల్ని నేను సృష్టిస్తానన్నారు, అట్లా సృష్టించిన వ్యక్తుల్లో వరుణ్ కూడా అన్నయ్య, మీరు సృష్టించిన వ్యక్తుల్లో వరుణ్ కూడా, మొన్న కూడా అన్నారు మీరు నాయకులు పోతే పోయారు నేను సృష్టిస్తానని చెప్పని. మీరు పోయిన గురించి నేను మాట్లాడిన ఇప్పుడు ఉన్నోళ్ళు, మీరు ఆల్రెడీ నాయకత్వ లక్షణాలు ఉన్నోళ్ళు అందరం, అతను ముందు వరుసలో ఉన్న వ్యక్తి, నాయకత్వ లక్షణాలు ఉన్న వ్యక్తి వరుణ్. అలాంటి వ్యక్తికి టిక్కెట్ ఇవ్వకుండా పక్కకి తప్పించి రేఖ అనే మహిళని అంత అత్యవసరంగా నియోజకవర్గం కానీ నియోజకవర్గానికి తీసుకెళ్ళి నెట్టాల్సిన అవసరం ఏమైనా ఉందా? అది చేసిన దగులుబాజీ పని ఒకసారి వాకప్ చేయండి. నేను చెప్పింది రైటా రాంగా తెలుస్తుంది. దానికి పక్కన ఈ భజన పరులు రియాజ్, శంకర్ గౌడ్, వీళ్ళంతా ఒక టీం కదా అన్నయ్య, వీళ్ళంతా నాగేష్, వీళ్ళంతా వీళ్ళు చేసిన ఒక తగులుబాజీ పనిలో అతను ఒకటి బలైపోయాడు ఈ రాష్ట్రంలో. ఎందుకు అంటున్నానంటే, మీరు 0% అన్నారు, 0% అంటే రూపాయి ఖర్చు లేని రాజకీయం చెయ్యండి అన్నారు కాబట్టి ఎవరైనా అర్హులే దానికి, ఎవరైనా అర్హులే, కానీ టిక్కెట్లు రావాలి. అర్హులే అనుకున్నారు కానీ ఎవరికి టిక్కెట్లు ఇవ్వాలి, ఎందుకు ఇవ్వాలా? మీరు ఇవ్వాల్సింది చూశారు, టకటక సంతకాలు పెట్టారు, ఇచ్చారు, మీరు రాష్ట్రం మొత్తం తిరగాలి వెళ్ళిపోయారు, రైట్. కానీ ఒక పార్టీ భవిష్యత్తుని, భవితిని, ఒక కీలకమైన విషయాన్ని 5 సంవత్సరాలు ఎదురు చూసిన చూపుని ఎన్నికలు, అక్కడ మనం వేయాల్సిన సరి అయిన అడుగుని వీళ్ళు పెడితే, వీళ్ళ చేతిలో పెడితే వీళ్ళు చేసిన అతి నికృష్టమైన పని అరాచకం రారా ఇది రాట్లేదు మీక లే అవసరంలా మొత్తం వదిలేసా, నాకు అవసరం లేదు, ప్రశాంతంగా ప్రజల కోసమే ఉన్నాను, ప్రజల కోసం పార్టీ పెట్టాను, ప్రజాసేవే ముఖ్యం. కానీ ఆ మెంటాలిటీతో వచ్చిన వ్యక్తులు మీతో ఎంతమంది జర్నీ చేస్తున్నారు అనేదే మీరు క్వశ్చన్ చేసుకోండి అన్నయ్య. వీళ్ళు ఎంతమంది ఉన్నారు మీ చుట్టూ? దొంగలు దోచేశారు అన్నయ్య, దోచేశారు, పూర్తిగా దోచేశారు మిమ్మల్ని, మీ పేరుని అడ్డు పెట్టుకున్నారు, మిమ్మల్ని అడ్డు పెట్టుకున్నారు, మీ నీడని అడ్డు పెట్టుకున్నారు, ఇది నిజం సత్యం. అటు అన్యాయ వ్యక్తుల్లో వరుణ్, టోనీ కూడా ఉన్నారు. టోనీ ఏం లేదన్నయ్య, మొదటి నుంచి 5 ఏళ్ళ పాటు జెండా పట్టుకొని ఇట్లా పట్టుకొని మోసుకొని పార్టీ సింబల్ మీద, పార్టీ జెండా పట్టుకొని సమస్య మీద పోరాడాము. జిల్లాలో ఏ ఊరుంటే ఆ ఊళ్ళో, అట్లా తిరుపతిలో కిరణ్ రాయ్. ఈ విషయం కూడా మీకు చెబుతానన్నయ్య, కిరణ్ రాయలు కూడా చాలా మొదటి నుంచి మీకు తెలిసిన వ్యక్తి, గట్టిగా నిలబడిన వ్యక్తి. నేను ఇక్కడ ఇంకో చిన్న విషయం కూడా అందరు తెలియజేయాలి, ఈ ఇట్లాంటి చెత్త పనులకి వాటికి అసహ్యం వేసి బయటికి వెళ్ళిపోదాం అనుకున్నామన్నయ్య, నేను వెళ్ళిపోదాం అన్నాను, నిజం ఇది, ఫ్యాక్ట్. తప్పుడు తప్పే అనాలి, ఒప్పుడు ఒప్పే అనాలి, నేను బయటికి వెళ్ళిపోదాం అనుకున్నాను, దండం పెట్టి పోదాం బయటికి అంటే అందరం కలిసి నిర్ణయించుకుందాం, ఒక్కడవే కాదు, జిల్లా ముందు మీటింగ్ పెట్టు, అందరం కూర్చుందాము, ఇది నీ యొక్క సమస్యగా చెందు అని నా గల్విషర్స్ చెప్పారు. కూర్చో, జిల్లా మీటింగ్ పెట్టు, ఎంతమంది వస్తారో చూద్దాం, అందరం కలిసి వెళ్దాం అని చెప్పానంటే దానికి ఇదైతే, అక్కడి నుంచి అసలు రాష్ట్రంలో ఇది కాదు, రాష్ట్రంలోనే నువ్వు మీటింగ్ పెట్టు చెందు ఏంటి, అందరూ కూడా ప్రతి ఒక్కరు బాధపడుతున్నారు వీళ్ళ వల్ల,
840 అను 420 గారి వల్ల బాధపడుతున్నారు. నువ్వు పార్టీ మీటింగ్ ఫ్యాన్స్ మీటింగ్ పెట్టుకో, అందరూ పిలువు అన్ని జిల్లాల నుంచి కూర్చొని ఒక నిర్ణయం తీసుకోండి, ఇది చాలా ఘోరంగా ఉంది అని చెప్పానంటే, దానికి నేను, టోనీ, వరుణ్, కిరణ్ రాయల్, చీకట వంశీ అందరూ మాట్లాడుకున్నాను. దీంట్లో రాజమండ్రి వైశ్రీని కూడా పిలవండి అని చెప్పన్నారు నన్ను. కిరణ్ రాయల్ గారు చంద్రుడు వాళ్ళని కూడా పిలువు, ఆయన కూడా తను కూడా బాధలో ఉన్నాడని. అయితే ఏమనుకున్నామంటే, మేము ఆ రోజు అందరం కలిసి మీ దగ్గరికి వచ్చి మా బాధ మీతో చెప్పుకొని బయటికి పోదాం, మీరు కాదు నేను వినను, నాకు నెగ్గు చెబితే వినబ్బా, మాకొద్దు, మీ సావు మీరు సావండి, నాతో ఉండేవాడే ఉండండి, ఇవన్నీ మీరు చెప్తే అప్పుడు మనం నిర్ణయం తీసుకుంటాం, కానీ మిమ్మల్ని కలుద్దాం అని అనుకున్నాం. కరెక్ట్గా 4-5 రోజులకి ఆ భగవంతుడి దయ వల్ల కిరణ్ రాయల్కి, అందులో వై శ్రీనివాసరావు గారికి ఇద్దరు కూడా పగలు వచ్చింది. భగవంతుడు పుణ్యం అంటే వాళ్ళ ఆశీస్సు వల్ల హ్యాపీ పోని, వాళ్ళందరూ హ్యాపీగానే ఉన్నారు. ఓకే అని రాజమండ్రి అయితే అక్కడే అదే రాజమండ్రిలో మీకోసం ఒక వీర మహిళ ఉందన్నయ్య. ఈ రాష్ట్రంలో మొదటి నుంచి కూడా మన పార్టీ తరఫున గర్వించిన వ్యక్తి, గొంతెత్తిన వ్యక్తి గంటా స్వరూపారాణి గారు. రాష్ట్రంలో అన్నయ్య ఇది అంటే ఇది ఆషామాషి, నేను క్యామ్రీ కోసం చెప్పట్లేదు అన్నయ్య. ఎక్కడ మీటింగుల్లో కలిసినా ఆమెని మీరు కాబోయే ఎమ్మెల్యే మేడం అని చెప్పని ప్రతి ఒక్కరు ఆమెతో సెల్ఫీ కూడా దిగేవాళ్ళు అన్నయ్య. ఆమెకి అంత చరిష్మా వచ్చింది. కారణం మీ గురించి ఆమె ఇచ్చిన వాయిస్, పార్టీ గురించి ఆమె ఇచ్చిన వాయిస్, ఆమె నిబద్ధత, నిజాయితీ, నిలకడ, ఆమెలో ఉన్న ధైర్యం, ఇది సత్యం. లే ఆమె కూడా తిరిగింది. ఎందుకు ఏంటి మాకు అర్థం కాదు. లే ఆమెకు వస్తుందేమో అని చెప్పాను. లేదు రామోహన్ శ్రీకాకుళం అందరం సంతోషించాం. వ్యక్తికి నిజంగా మాతో తిరిగిన వ్యక్తి శ్రీకాకుళం రామోహన్ చాలా చాలా హ్యాపీ, అందరం చాలా సంతోషపడ్డాం మన వ్యక్తి ఒక వ్యక్తికి మనం ఇచ్చారని చెప్పాను. అయితే ఇంకో చిన్న విషయం అన్నయ్య, ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. 4 నెలల క్రితం జరిగింది ఇది, ఇందాక ఎత్తి ఆపేశాను అనుకుంటాను. 4 నెలల క్రితం ఈ చీటర్ 420 అనే వ్యక్తి భాస్కర్ రావుకి సూట్ కేసులు మోసేవాడు, సారీ మనోహర్ గారికి సూట్ కేసులు మోసే వ్యక్తి, మీ దగ్గర కూడా ఈ మధ్యకాలంలో ఎలక్షన్ ముందు 2 నెలల నుంచి కానీ తర్వాత ఇప్పుడు దాకా మీతో ప్రయాణం చేసిన వ్యక్తి, మీ కారులో ముందు కూర్చుంటున్న వ్యక్తి నన్ను కలిశాడు. నేను సెంటర్లో నిలిచానంటే మా సెంటర్లో ఉన్నాయా ఆ వ్యక్తి నాతో అన్నమాట, సారీ క్షమించండి, ఎలా ఉన్నావు చెందు, బాగున్నావా అని అడిగాడు కారులో వెళ్తూ. బాగున్నాను అంటే చూసావా ఏం జరిగిందో, ఏం జరిగింది అని. ఒకరోజు రియాజ్ అనేవాడు నీకు ఫోన్ చేసి నా గురించి ఏం చెప్పాడు చందు అన్నాడు. అన్నయ్య ఇది అండర్లైన్ చేసుకోండి ఈ మాట అంతా కూడా. ఏం చెప్పాడు అన్న, నీ గుర్తులేదా, నీకు ఫోన్ చేసి నన్ను పార్టీలోకి రానియొద్దన్నారు, రానివా చందు అని చెప్పని అన్నాడు కదా. అవును అవును అది నిజమే, రియాజ్ నాతో అన్నాడు. నీకు చెప్పా కదా ఆ రోజు నేను రానియొద్దన్నారు అని చెప్పాను. ఈరోజు నేనేంటి, ఈరోజు నేనేంటి అని డైరెక్ట్గా అడిగాడు. నాకు అర్థం కాదు అంటే అది, ఈరోజు నేను ఆయన గదిలో నేను కూర్చొని నేను పెడితే మీ అన్నయ్య తింటాడు, నేను ఎవరినైనా లోపల రమ్మంటే వస్తారు, బయటికి పొమ్మంటే పోతారు. ఒకటే ఒకటన్నా ఎవరయ్యా అని అడిగారు. రియాజ్ గారు, మహేందర్ రెడ్డి గారు, శంకర్ గౌడ్ గారు, చివరికి నువ్వు మా భాయ్ మా భాయ్ మా భాయ్ అని చెప్పని అంటావే అనీఫ్ గాడు, ఎవరైనా సరే
నేను చెప్తే నేను లోపల రావాలి, లేకపోతే బయటకు వెళ్ళాల్సింది. ఇది నా గోల్. అది చెందు నీలాగ పవన్ కళ్యాణ్ సీఎం అవ్వాలి, ఏంటి దేశాన్ని ఉద్ధరించాలి, ఇట్లాంటి చెత్త ఆలోచనలు నేను చేయాల. నా ఎయిమ్, నా గోలు పవన్ కళ్యాణ్ పక్కన ఉండాలి అని చెప్పిన వ్యక్తి అతను. దీనికి మేమేం చేయాలి? అక్కడే ఈడ్చి ఈడ్చి కొట్టేవాడు. కానీ ఎందుకు కొట్టాలి, ఎవరిని కొట్టాలి, ఎవరి కోసం కొట్టాలి? ఆల్రెడీ మిమ్మల్ని తిట్టాడే అని చెప్పని వెళ్ళి చెప్పుకుంటే ఆ రోజు స్పందన లేదు. కొడితేనేమో నేను రౌడీని అంటారు, పోండి అంటారు, ఇక్కడ కొట్టినా అదే అంటారు, వీడి పార్టీలో అందుకని వీడు దూరంగా ఉంచితే పోయితే నా మానని. అందుకనే దండం పెట్టి ప్రశాంతం నవ్వుతూ నా రక్తంలో లేని దాన్ని నేను ఆ రోజు నటించాను నేను. ఎందుకంటే నా వ్యక్తిత్వానికి విరుద్ధంగా ఆ రోజు ప్రవర్తించాను నవ్వుతూ. మంచిది, సరే అయితే ఓకే 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 ఇంతే. దీంతోపాటు బ్రేకింగ్ న్యూస్ చెప్పాడు అన్నయ్య. బ్రేకింగ్ న్యూస్ ఆ రోజు త్వరలో అంటే చెప్పిన 15 రోజులకి నెలలో జరిగింది అన్నయ్య ఈ విషయం కూడా. త్వరలో నాదెండ్ల భాస్కర్రావు గారు భారతీయ జనతా పార్టీలోకి వెళ్తున్నారు, నాకెందుకు చెబుతున్నావు అన్నయ్య. అరే విను ఈ మాట చందు, ఆయన ఎందుకు వెళ్తున్నాడో తెలుసా? మన పార్టీ ఎదుగుదల కోసం ఆయన ముందు పంపిస్తున్నాము. మాదిరిలో మనోహర్ గారు ఎంతో త్యాగం చేస్తున్నారు పార్టీకి, ఆయన బీజేపీలోకి పంపించి ఆ తర్వాత మనం వాళ్ళతో పొత్తు పెట్టుకుంటాం, మనం పొత్తు పెట్టుకుంటాం. ప్రమాణ పూర్తిగా చెప్తున్నాను అన్నయ్య, ఇది నమ్మిన నమ్మకపోయిన మీరు కూడా చెప్తున్నాను, నేను నా బిడ్డ సాక్షి కూడా చెప్తున్నాను. ఈ మాట ఇదే మాట నాకు చెప్పింది, ఇదే మాట మనం పొత్తు పెట్టుకోబోతున్నాం. మంచిదే, వెరీ గుడ్, చాలా మంచిదే కదా. కానీ ఇద్దరు తప్పే ఉన్న దాంట్లో వాళ్ళతో పాటు ప్రయాణం చేద్దాం. అయితే ఈ మాట ఎందుకు చెప్పాడంటే దీంతోపాటు భాస్కర్ రావు గారికి కానీ మనోహర్ గారికి కానీ మన పార్టీ త్యాగం చేయాలంట అన్నయ్య. వాళ్ళ కోసం ఆయన వాళ్ళు మన పార్టీ చేసిన త్యాగం గుర్తించి మనం బీజేపీలో ఏదో ఒక పదవి అక్కడ ఇప్పించాలి. ఇది ఈ కుట్రలో భాగం అన్నయ్య, ఇది ఒక కుట్రలో భాగం. ఇతను చెప్తే నాకు మైండ్ పోయింది ఆ రోజు. నేనమ్మా ఇంత దారి ఇంత నికృష్టంగా ఆలోచించి ఇంత ముందుగానే వీళ్ళు ప్లానింగ్గా వెళ్ళిపోతున్నారు ఆ పార్టీలో. అంటే పార్టీ వెళ్ళిపోతుంది, మన పార్టీ వెళ్ళిపోతుంది. పార్టీ పెట్టింది ఎవరి కోసం, ఎవరు బాగుపడటం కోసం? టికెట్లు అమ్మేశారు, ఒక పక్కన టికెట్లు అమ్ముకొని రూపాయి సంపాదించేసుకున్నారు. మనం ఎవడైతే ఈ రాష్ట్రంలో 2 సామాజిక వర్గాలు సంపాదించి ఏళ్తున్నాయి అని చెప్పని ఒక పక్కన పీక్కుంటున్నాము, వాళ్ళు తీసుకొచ్చి మీరు నెత్తిని పెట్టేశారని చెప్పని రాష్ట్రం మొత్తం మిమ్మల్ని ఒక దీనిగా చూసుకుంటూ దూరం అవుతూ ఉన్నారు. చివరికి సామాజిక వర్గం మీకు ఎంత దూరం అయిందో మన ఫలితాల్లో బయటపడినాయి అన్నయ్య. ఎంత దారుణం అంటే అది కేవలం ఇతని వల్లే, వేరే మిమ్మల్ని మీరంటే ఇష్టపడలేక కాదు, మీరంటే ప్రాణం ఉండి ఇష్టం ఉండి అన్నీ ఉండి మీకు దూరం అయింది కేవలం ఒకే ఒక వ్యక్తి, నాదెండ్ల మనోహర్. వీళ్ళు ఎంత ఆలోచనతో ముందుకొచ్చారో గ్రహించండి, వీళ్ళు ఎంత ప్లానింగ్గా ముందుకెళ్తున్నారో గ్రహించండి. పార్టీని ఎన్ని రకాలుగా తొనకలు చేసి వాళ్ళ అవసరం కోసం వాళ్ళు ముందుకెళ్ళడం కోసం ఎంత నీచంగా ప్రవర్తిస్తున్నారో అర్థం చేసుకోండి. చివరికి మీకు ఒక మాట చెబుతున్నాను అన్నయ్య, నాకు తెలిసిన విషయం పార్వతీనాయుడు ఇక్కడ పొన్నూరు, నేను ఫేస్బుక్ లైవ్ పెట్టాను అన్నయ్య, మీకు చెప్పావు ఫేస్బుక్ లైవ్ తగ్గించుకో అని చెప్పాను. ఆ తర్వాత మిమ్మల్ని కలిస్తే వేరే వాళ్ళని తీసుకొస్తే ఆ టిక్కెట్లు కూడా భాగవతంలో చివరికి మీరు ఇవ్వమన్నా కూడా ఇవ్వకుండా డ్రామా ఆడి చివరికి తెనాల్లో ఆయన రప్పించుకొని ఆమె దగ్గర నుంచి డబ్బు తీసుకొని టిక్కెట్ ఇచ్చారు. ఇది నగ్న సత్యం. ఇది ఆమె ఈరోజు ఎందుకు బాబు బుర్ర పార్టీలో నాకు ఉండదేమో అని చెప్పారు భయంతో చెప్పితో చెప్పలేదు. కానీ ఆమె నిజంగా నీతి నిజాయితీ మీ ఆశయాలని కలదే అయితే పార్వతీ నాయుడు గ్యారంటీగా నా దగ్గర ఇంత డబ్బు తీసుకున్నారని చెప్పని మీకు వచ్చి చెప్పింది. ఎట్టి పరిస్థితుల్లో ఇట్లాంటివి కోకొలను తోచుకున్నారు, దాచుకున్నారు, సుఖపడ్డారు, సుఖపడుతున్నారు. కానీ ఇప్పటికీ అయ్యా నాదెండ్ల మనోహర్ గారు అప్పటికీ ఇప్పటికీ రేపటికైనా సరే జెండా పట్టుకొని తిరిగేది మేము మాత్రమే.
కార్యక్రమాలు చేసేది మేము మాత్రమే. ఉదాహరణకి ఈ గుంటూరు జిల్లాలో తీసుకుంటే, ఈ గుంటూరు జిల్లాలో రాష్ట్రం మొత్తం నేను చెప్పను, ఒక 2 నిమిషాలు ముగిస్తాను. ఈ గుంటూరు జిల్లాలోనే క్రోసూరు నియోజకవర్గం అంటే పెదకూరపాడు నవీన్, నసరాపేటలో అనిల్, బెల్లంకొండ అనిల్, ఒక పక్కన వినుకొండలో నాగశ్రీను, అతను ఒక ఎంప్లాయ్ అయినా సరే జెండా పట్టుకొని ధైర్యంగా తిరిగే దమ్మున్న వ్యక్తి అక్కడ నాగశ్రీను వినుకొండ నియోజకవర్గంలో. అతను పిడుగురాలో కాసిం సైత ఈరోజుకి స్టిల్ మన జెండానే, మా జెండానే, మేము మా జెండాగా తిరుగుతున్నాం అన్నయ్య, మా జెండానే మేము పట్టుకొని తిరుగుతున్నాం. కాసిం సైత, దాచేపల్లిలో కోటి, మాచర్లో మదీన్, ఇలాంటి వాళ్ళందరూ ఎక్కడ వాళ్ళంతా ఎవరెవరు ఎక్కడెక్కడ ఏ జిల్లా ఈ జిల్లాలో ఎక్కడెక్కడ వీళ్ళందరం కలిసి మేము ఒక టీమ్గా ఉండి గత 7-8 ఏళ్ళ నుంచి ఒక వర్క్ చేసుకుంటూ ఆ తర్వాత మీరు పార్టీ పెడితే మీ జెండా పట్టుకుంటూ ముందుకెళ్ళిన వ్యక్తులమే. గురజాలలో వెంకటప్పయ్య, గుంటూరులో తీసుకుంటే హరిప్రతాప్, గౌస్ బాధ ఇందుట్లో, గౌస్ అనే వ్యక్తి చనిపోయాడు, అతను మేము దూరం చేసుకోగలిగాము, పోయాడు, చాలా బాధ అనిపిస్తుంది అందుట్లో. అలానే దార్ల మహేష్, 3 రోజుల క్రితం కూడా ప్రోగ్రాం చేసి దమ్ముగా చేశాడు దార్ల మహేష్ ఒక సమస్య మీద, రోడ్డు సమస్య మీద. ఎందుకన్నా ఆ రోజు కూడా 20-30 వేలు ఖర్చు పెట్టుకొని చేశారు. ఇప్పటికీ పార్టీ పోయి ఆ తర్వాత కూడా ఎవరు పట్టించుకోకపోయినా సరే 20-30 వేలు తీసి. అట్లానే అన్నదాసు సుబ్బారావు పార్టీని, ఇప్పటికీ పార్టీ బతకాలి, బతికించుకోవాలి, జెండా పట్టుకొని తిరుగుతాం. ఏ పార్టీలో మా మీద కేసులు పెట్టట్లేదా, కేసులకి వెళ్ళి వచ్చిన వాళ్ళం మేము, అందరి మీద మా మీద కేసులు ఉన్నాయి పార్టీ మీద. ఒకరు ఆలహరి, ఎంతమంది ఈ జెండాలు పట్టుకొని మీ నాయకత్వం కావాలి, మీరు కావాలని చెప్పారు. మీరు దయచేసి ఇందులో నుంచి స్క్రాప్ను తీసేయండి. స్క్రాపే కావాలి అంటే బాగుంటుంది అయ్యా. ఈ స్క్రాప్ను ఇప్పటికైనా సరే వినయపూర్వకంగా చెబుతున్నాము, పారద్రోలండి. ఒక హరిప్రసాద్, ఒక నాదెండ్ల మనోహర్, ఒక శంకర్ గౌడ్, ఒక మహేందర్ రెడ్డి, ఒక రియాజ్, ఒక నగేష్, ఈ స్క్రాప్ను పక్కన తొలగించండి. ఒక్క అవకాశం మాకేమని చెప్పట్లా, ఒక్క అవకాశం. మీరు సీఎం అవ్వాలని చాలా తపంతో ఉన్న ఈ రాష్ట్రంలో చాలామంది ఉన్నారు జ్ఞానవంతులు, వాళ్ళని పక్కన కూర్చోబెట్టుకోండి, వాళ్ళు ఇచ్చే సలహాలను ఒక్కసారి పాటించి చూడండి. 6 నెలలు మాత్రమే, అభిమాన సంఘంలో చెప్తున్నాం మేము, అభిమాన సంఘంలోనే మీకు నచ్చిన వాళ్ళు తీసుకొచ్చి కూర్చోబెట్టుకోండి. వాళ్ళు ఇచ్చే సలహాలతో, వాళ్ళు చేసే పోరాట పట్టుకతో పార్టీ ముందుకు వెళ్తుందా లేదా అని చెప్పనేదే గమనించండి. 100% పార్టీకి ఎట్టి పరిస్థితులు, భవిష్యత్తు ఉన్న పార్టీని చంపుకోవద్దన్నయ్యా. చచ్చిపోయిన దాన్ని చంపుకున్నారు, ఇంకా చంపేసుకున్నారు. మొన్న ఎలక్షన్లోనే మనం 40-50 సీట్లు తేలిగ్గా కొట్టుకోవాల్సింది, దారుణమైన పరిస్థితికి వెళ్ళామని చెప్పండి. ఈ కుట్రదారుల వల్లే ఇప్పటికైనా ఆ మహమ్మారిని, కరోనా వైరస్ని, మనోహరిని పారద్రోలండి, పార్టీ బతికించుకుందాం. నేను తప్పు మాట్లాడితే బాధ అనిపిస్తే ఎవరైనా క్షమించండి. జై పవన్ కళ్యాణ్, జై జై పవన్ కళ్యాణ్, వర్ధిల్లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.